करके। हाँ देन जैसे ओके దానికి సెట్ అవుదాం అనుకుంటా చందు దానికి సెట్ అవుదు కదా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమేన్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు ఆమేన్ మనమందరం అలా లేచినబడి ఉండగా సంఖ్యాకాండం 13వ అధ్యాయం తెరిచి రెండు నుంచి ఎనిమిది వరకు చదువుతున్నాం సంఖ్యాకాండం 13వ అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుతున్నాం నేను ఇజ్రాయేలులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపెను వారందరూ ఇజ్రాయేలుల ముఖ్యులు వారి పేర్లు ఏవనగా రూబేను గోత్రమునకు జక్కూరు కుమారుడైన షమ్మోయి షిమ్యోను గోత్రమునకు హోరి కుమారుడైన షాపాతు యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన ఫల్తి జెబూలోను గోత్రమునకు సోరీ కుమారుడైన గదియేలు యోసేపు గోత్రమునకు అనగా మనషే గోత్రమునకు మూసి నూసి కుమారుడైన గది గదీదాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సేతూరు నఫ్తాలి గోత్రమునకు వాపేసి కుమారుడైన నహాబి గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన దెయువేలు అనునవి దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువను పేరు పెట్టెను ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చదువుబడిన వాక్యాన్ని ప్రభువైన దేవుడు దీవించి ఆయన మనతో సూటిగాను తేటగాను స్పష్టముగాను అందరికి అర్థమగు రీతిలో మాట్లాడును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు అందరు దయచేసి కూర్చోనొచ్చు కూర్చున్న వారి మధ్యలో పక్కన ఖాళీలు ఉన్నాయి వారిని ఫిల్అప్ చేసేయండి చైర్స్ ఖాళీ ఉంచుకోండి ఫస్ట్ ముందు ఫిల్అప్ చేయండి తర్వాత వెనకాల కూర్చోవచ్చు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆమేన్ మరి ఉదయకాలం మీరందరూ వర్తమానం విన్నారని నమ్ముతున్నాను వినబడుతుందా బాగానే ఇక్కడ ఆమేన్ మరి దాన్నే కంటిన్యూషన్ చేస్తున్నాను నేను మీకోసం ఒక భాగం దాచిపెట్టి వచ్చాను ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఉదయకాలం మనం మాట్లాడుకుంది మీరు ఎంతమంది జ్ఞాపకం ఉన్నది ఏం మాట్లాడామని మన అంశం ఏంటి గుర్తున్నదా అంశం ఏంటి నేను అబ్రహాంతో పాటు వారసుణ్ణి అబ్రహాంకి ఏదైతే ఆస్తి ఉన్నదో దానికి నేను వారసుణ్ణి అబ్రహాంతో పాటుగా నేను కూడా వారసుణ్ణి యేసుక్రీస్తులోకి వచ్చినప్పుడు అబ్రహాం మనము ఒకటే అబ్రహాంకి ఉన్నది మొత్తం మనం తీసుకుంటున్నాం ఆయన యొక్క ఆస్తిని ఆయన యొక్క స్వాస్థ్యమును ఆయన యొక్క వాగ్దానమును మనం కూడా దాంట్లో భాగమై ఉన్నాం రెండోది ఏంటంటే అబ్రహాం ఏం పొందుకుంటున్నాడో దేవుడి దగ్గర నుంచి దాంట్లో మనము అబ్రహాం ఒకటై ఉన్నాం మనది అబ్రహాం ఒకే పాలై ఉన్నది ప్రైజ్ ది లార్డ్ నేను దాన్నే కంటిన్యూషన్ చేస్తున్నా ఐ ఆమ్ ఎన్ హైర్ ఆఫ్ ది ప్రామిస్ నేను ఎవరికి వారసుని అంటే వాగ్దానానికి వారసుని ప్రైజ్ ది లార్డ్ ఎవరికంటే మనం వారసులం భూమి మీద మన దేనికి వారసులం కాదండి
ఏదన్న వాగ్దానము మనం ఏదన్న పొందుకున్నామంటే దానికి మనం వారసులమై ఉన్నాం. సో ఈ రోజు నేను ఏదైనా పొందుకున్నానన్నా, ఈ రోజు మీరేదైనా పొందుకున్నారన్నా, లేకపోతే బైబిల్లో ఉన్న పరిశుద్ధులు అబ్రహాం మొదలుకొని నేటి వరకు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాగ్దానానికి వారసులు. వాగ్దానం నమ్మారు, వాగ్దానం పట్ల విశ్వసించారు, వాగ్దానం కొరకు జీవించారు, వాగ్దానం పొందుకున్నారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మీకు గతంలో చెప్పాయని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, 2011లో డాక్టర్లు చెప్పారు పిల్లలు పుట్టరు. మేము వాళ్ళు చెప్పాం దేవుడు మాకు పిల్లల్ని ఇస్తాడు, పిల్లలను కూడా చెప్పాలా కుమారుని ఇస్తాడని చెప్పాం. ఎందుకని మాకు ఒక వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దానం నిలిచి ఉన్నది. ఆ వాగ్దానం జరగలేదంటే దాని అర్థము వాగ్దానం నిలిచి ఉన్నదని. ప్రజలో వాగ్దానం ఎందుకు నిలిచి ఉంటది? నెరవేరటానికి. హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయంలో 14వ వచనం అనుకుంటా బహుశా దేవుడు అంటున్నాడు, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేసేదాం. ప్రతి వాగ్దానం కాదండి ప్రవచనం, రైట్? ఆ ప్రవచనం నెరవేరాలి, నెరవేరేంత వరకు అది అలాగే ఉంటుంది. దేవుడు అబ్రహానికి నీ కుమారుని ఇస్తానని చెప్పాడు. ఇది వాగ్దానమా ప్రవచనమా? వాగ్దానమే అయితే ప్రవచనం, రెండు కలిసి ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వాగ్దానమై ఉన్నది. ఆ వాగ్దానం దేవుడు ముందుగా చెప్పాడు కాబట్టి అది ప్రవచనమై ఉన్నది, అది ప్రవచనపూర్వకమైన వాగ్దానం. ఇప్పుడు దేవుడు అబ్రహాముకి అది నెరవేర్చేంత వరకు అది అలాగే ఉండాలి. గమనించినట్టయితే మీరు ఆ వాగ్దానము 25 సంవత్సరాలు అలాగే నిలిచినది. అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మీకిచ్చిన వాగ్దానము నెరవేరే వరకు అది అలాగే ఉంటుంది. మీ వాగ్దానం దేవుడు ఇంకొకటి ఇవ్వడు, మీ వాగ్దానం మీదే, నా వాగ్దానం నాదే. కాబట్టి ఈ రోజు గమనించండి, మనం ఏమై ఉన్నామంటే మనం వాగ్దాన పుత్రులమై ఉన్నాం. ఆ వాగ్దానం పొందుకుంటం ద్వారా వాగ్దాన పుత్రులమై ఉన్నాం. వాగ్దాన పుత్రులు వేరే ఉన్నారండి, వాక్య పుత్రులు వేరే ఉన్నారండి. అయితే ఈ రోజు మనం ఎవరై ఉన్నామంటే యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, యేసు క్రీస్తు లోపలికి రావటం వల్ల మనము ఆయన యొక్క దత్తపుత్రులమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన తండ్రి ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. మూల పురుషుడు అబ్రహాం అయితే అబ్రహాంకి తండ్రి యేసు క్రీస్తు అయితే యేసు క్రీస్తు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆ విధంగా అబ్రహాం మనం ఒకటై ఉన్నాము. ఇటు నుంచి అని వెళ్ళినట్లయితే అబ్రహాం విశ్వాసానికి మూల పురుషుడు, విశ్వాసం చేత మనం అబ్రహానికి సంతానమై ఉన్నాము. అబ్రహాం మనతో పాటు దేవుడు యొక్క సంతానమై ఉన్నాడు. ఎలా చూసినా మన దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. ఎటువంటి కుమారులు మనమై ఉన్నామంటే వాగ్దానము ద్వారా ఆయన యొక్క కుమారులమై ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, దేవుడు ఇక్కడ సంఖ్యాకాండం అంటే నంబర్స్ అని ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుల్ని మీరు పంపవలను, వాళ్ళు ప్రతి వాడు ప్రధానమై ఉండవలను. ఏమా జాగ్రత్తగానండి. నేను ఇజ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును, అసలు దేవుడు ఏం చెప్పాడంటే వీళ్ళు ఐగుప్తులో ఉండగానే నేను మీకు కనాన్ని ఇచ్చి తిని అన్నాడు. ఎక్కడుండగా? ఐగుప్తులో ఉండగా. ఇంకా అసలు వీళ్ళు కనాన్ అన్న ప్రదేశం వీళ్ళు చూడలా, ఏమా వీళ్ళు దాన్ని చూడలేదు కదా అని మేము నమ్మమంటే కుదురుతుందా? రైట్. ఉదయకాలం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పరలోకాన్ని చూసి వచ్చారు? అయితే మనం అక్కడి నుంచి వచ్చాం, ఉదయకాలం మాట్లాడుకున్నాం, మనం అందరం తల్లి గర్భంలో నుంచి వచ్చాం. అయితే తల్లి గర్భంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చామా? తల్లి గర్భం నుంచి వచ్చాము మనం అందరం, రైట్? నిజమేనా? మరి అలాగే మనం ప్రభువైన యేసు క్రీస్తు నుంచి కిందకు వచ్చున్నాం. ఇది ఎంత నిజమో అది ఎంత నిజం. అయితే మనం తల్లి గర్భంలోకి తిరిగిపోలేము కానీ పరలోకానికి తిరిగిపోగలం. ప్రజలు ఏంటి ఎలాగే మీరు చెప్పగలరా మాట? ఏంటి కారణం అంటే అది మనకి ఇవ్వబడిన వాగ్దానం. ఎవరైతే వాగ్దానం కొరకు నిలబడి ఉన్నారో, ఎవరైతే వాగ్దానం నమ్మి ఉన్నారో వారు దాన్ని పొందుకుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పారంటే కనానలో ఐగుప్తులో ఉండగా ఇదిగో కనాన్ని మీకు ఇచ్చి తిని అన్నాడు. ఆ కనాన్ని దగ్గర రాగానే దేవుడు ఏమంటున్నాడు, నేను నిజంగా ఆ స్థలం మీకు ఇచ్చానో లేదో తెలియాలంటే మీ గోత్రాల్లో అనగా 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రం యొక్క పెద్ద ఒక్కొక్కడు కలిపి మొత్తం 12 మంది కలిసి ముందుగా వెళ్ళి చూసి అక్కడి నుంచి మీరు కొంత ఎవిడెన్స్ అంటే ఏంటో ఆధారాలు లేకపోతే రుజువు లేకపోతే సాక్ష్యములు తీసుకురండి, తీసుకొచ్చి మిగిలిన వాళ్ళు చూపించండి. వీళ్ళు మొత్తం ఎంతమంది అంటే 20 లక్షల మంది ప్రజలు, కానీ లోపలికి వెళ్ళింది ఎంతమంది? 12 మంది. కనాల లోపలికి వెళ్ళి చూసి వచ్చింది 12 మంది. ఆ చూసి వచ్చిన వాళ్ళలో మళ్ళీ అందరూ పోలేదండి ఇద్దరు లోపలికి వెళ్ళా.
అయితే గమనించండి, వీళ్ళందరూ ఐగుప్తులోంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరు కనాను కోసం బయలుదేరారు. పది మంది కన్యకలు పేరు కొరకు బయలుదేరారంటే పది మంది కన్యకలు కూడా పెళ్లికే బయలుదేరారు. ఎంతమంది లోపలికి వెళ్ళారు? 20 లక్షల మంది లోపలికి ఎంతమంది వెళ్ళారు? మరి ఈ రోజు పరలోకం ఎంతమంది వెళ్తారు? దయచేసి ఎవరు మీ చర్చికి వెళ్తున్నాం కదా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకో, పరలోకానికి వెళ్లే ముందు దేవుడి దగ్గర ఒక సాధనం ఉంటుంది, మీకు అందరూ తెలుసా? మైనా మీకు చెప్తున్నా, టీ పెట్టం వచ్చా మీకు అందరికి? పెడతారా? టీ మొత్తం కాసిన తర్వాత గ్లాసులు పోస్తారా? పోసినప్పుడు ఏం చేస్తారు? వడగడతారా? టీ పొడి వేసారా ముందు పాలల్లో? లాస్ట్ లో ఏం మిగులుతుంది? టీ పొడి గ్యారంటీ కదా, నేను పాలలో పడ్డాను కదా, నేను గ్యారంటీగా నోట్లోకి వెళ్తాను అనుకుంటుంది అది కూడా. అలాగే చర్చకు వచ్చిన ప్రతి వాడు ఎవరు కూడా తెలుసు, నీ గ్యారంటీ పరలోకానికి పోతాను అనుకుంటాడు. నీళ్ళలోకి వచ్చి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్తానుకుంటాడు. అయితే మిమ్మల్ని డిజపాయింట్ చేయటల్లా, ఇక్కడ మీరు గమనించాల్సి కొడుకోటి ఉన్నది, ఆ చీపొడిలో ఉన్న సారం మొత్తం వస్తున్నది, పొట్టు మొత్తం పోతుంది. అలాగే సంఘానికి వచ్చేటప్పుడు నిజమైన సారం ఏదో పరలోకానికి పోతుంది, పొట్టు మొత్తం ఆగిపోతుంది. ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, జెఫర్సన్ మిల్ లోంచి ఒక బాత్ బయలుదేరింది, ఈ బాత్ పేరు లీడర్ బాత్. అన్నారు మీరు ఎప్పుడన్నా? లీడర్ బాత్. ఈ లీడర్ బాత్ బయలుదేరిందంటే ఇది బయలుదేరి అరుచుకుంటూ పోతున్నది. ఏమని అరుచుకుంటూ పోతుంది అంటే ఇక్కడ నీళ్ళు ఎండిపోతాయి, లూయిస్ మిల్లా దగ్గర రండి, లూయిస్ మిల్లాలో అక్కడ నీళ్లు ఉంటాయి, మీరు అక్కడ దాకా రండి అన్నది. ప్రతి బాత్ ఇంట్లోంచి బయలుదేరింది, ఈ బాత్ కాకనే కానీ ప్రతి బాత్ బయలుదేరి ఆ మేము కూడా వస్తాం పద, మేము కూడా వస్తాం పద అని బయలుదేరింది. కొద్ది దూరం రాగానే అమ్మో అంత దూరమా, మేము రాలేదు, నా కాలు నొప్పిగా ఉంది, నేను నడిస్తే నాకు ఈ కాలు నొప్పి వస్తుంది, నాకు ఎక్కువసేపు నడిస్తే నడుము నొప్పి వస్తుంది, నేను అంత దూరం రాలేనులే, మేము ఎక్కడ ఉంటామంలే, ఇక్కడ ఏదో మురికాలు ఉంది, మురికాలు నీళ్లు తాగుతాంలే అని చాలా బాత్ లాగిపోయి. అయితే ఈ లీడర్ బాత్ మాత్రము అరుస్తానం ఉంది, కేకేస్తానం ఉంది, ఆ సమయానికి అది లూయిస్ మిల్లా వెళ్ళిపోయింది. కొంతమందికి అర్థమవుతుంది నిజమేనా అది? అంటే నిజమైన క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు వంకలు సాకులు చూపించి ఆగిపోడు, దేవుళ్ళు ఆగిపోయి ఆగిపోడు, దేవుళ్ళ ముందుకే వెళ్తామండి, దేవుళ్ళు మనం అసలు ఆగిపోవడమే లేనలేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, ఒకదైన మోషే అక్కడ ఆగిపోయి ఉన్నాడు, ఎక్కడాగిపోయాడంటే ఎదురు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, ఎక్కడాగిపోయాడంటే ఆ నీటిని చూసి భయపడి ఆగిపోయాడు, ఎక్కడాగిపోయాడంటే వీళ్ళందరూ ఎలా తీసుకెళ్లాలో తెలియక అక్కడ ఆగిపోయాడు. ఇప్పుడు మోషే అక్కడ ప్రార్థిస్తున్నాడు, ఏమని ప్రార్థిస్తాడంటే ప్రభా ప్రభా ప్రభాజ్ఞ మొరపెడుతున్నాడు. ఒక బండ మీద చేరి బండ మీద మోకరిల్లి దేవుడి ప్రార్థిస్తామంటే దేవుడు అక్కడ కింద దిగి వచ్చి అంటున్నాడు, మోషే 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 అసలు దేవుడిని పట్టించుకునే స్థితిలో లేడండి, కేకలు పెడతాడు, ప్రభు వాళ్ళందరూ బయట తీసుకొచ్చారు చెప్పినచ్చు కానీ వీళ్ళు ఎలాగ తీసుకెళ్లాలి, ఈ పక్కనేమో గొడికే వాళ్ళు, ముందేమో విపరీతంగా పారుతారు నీళ్లు, ఆ వెనకాలేమో తరివేవాళ్ళు, ప్రభు మరి నా పరిస్థితి ఇచ్చి. దేవుడు అంటాడు, మోషే అసలు నువ్వు ఎందుకని ప్రార్థన చేస్తావు, నీ ప్రార్థన ఉద్దేశం ఏంటి? కాదు ప్రభా వీళ్ళందరూ ఎలాగ దాటించాలని తెలియట్లా. మోషే నువ్వు ప్రార్థన చేయడానికి ఎందుకు నన్ను పిలిచావు, నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తే అసలు నన్ను ఎందుకు పిలిచావు? కాదయ్యా ఇక్కడ నేను ఆగిపోయాను. మోషే నన్ను ఎందుకు పిలిచావు, ఏంటి కారణం? నేను నీకేం చెప్పా, కనాను దాకా సాగిపో, ఎక్కడ ఆగిపో, నువ్వెందుకు ఇక్కడ ఆగావు, కనాను దాకా వెళ్ళమని చెప్పింది ఎవరు, నిన్ను అక్కడ పంపించింది ఎవరు, ఆ కొండ మీద నీతో మాట్లాడింది ఎవరు, అగ్నిలో నీతో పాటు ఉన్నది ఎవరు, నీ చేతికి సూచన కర్రలు ఇచ్చింది ఎవరు, నిన్ను ఫరో ముందు నిలబెట్టింది ఎవరు, అక్కడ నీటిని రక్తంగా మార్చింది ఎవరు, అక్కడ నీగలు నెప్పించింది ఎవరు, అక్కడ కప్పలు నెప్పించింది ఎవరు, వారందరినీ మార్చింది ఎవరు, వీరందరినీ నీ బాబా తీసుకొచ్చింది ఎవరు, ఇవన్నీ నేను చేస్తే నువ్వు ఎందుకు ఆగావు? మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా, మీరు ఎందుకు ఆగుతున్నారు, ఎందుకు ఆగుతున్నాం మనం? Without any reason we are going to stop the church. Without any reason. ఏ కారణము లేకుండా మనం సంఘానికి వెళ్ళటానికి ఆపడం వీల్లేదు. పాస్టర్ గారు నాకు బాగాలేదని చర్చికి రావట్లేదు, నువ్వు బాగోపోతే ముందు రావాలి, బాగో నడికి హాస్పిటల్ అండి, రైట్? ఎవరైనా డాక్టర్ దగ్గరికి ఎందుకు బాగాలేదంటే నాకు బాగాలేదు అన్నట్టు ఒకటి కూడా. డాక్టర్ దగ్గరికి ఎప్పుడు ఎందుకు బావాలి అసలు, నీకు బాగోకపోతే నువ్వు బావాలి కదా, మరి చర్చికి ఎందుకు రాలేదంటే కూడా నాకు బాగాలేదని ఎందుకు రాలేదంటే, నీకు బాగోకపోతే ఇక్కడికి వస్తే నువ్వు బాగుపడతావు, మరి దాని నువ్వు కాదనుకుంటే ఇంట్లో ఆరోగ్యానికి ఎలాగ వస్తుంది? కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి,
దేవుడి దగ్గరికి నువ్వు రాటమే గాని ఆపడం లేదు. ఆమేన్. ఆపడం అంటే తెలుస్తుంది ఒక్కసారి సమాధిలోకి పోయేటప్పుడు. ఆమేన్. అప్పుడు కూడా నీకు తెలుసో తెలియదో ఆరుగురు బలమైన మనుషులు నిన్ను మోసుకొని సంఘం చేస్తాడు. నిన్ను అప్పుడు కూడా వదిలిపెట్టట్లేదు. అంటే నువ్వు ఎలాగున్నా కూడా సంఘానికి రావాల్సిందే. ప్రైజ్ లార్డ్. ఒక చిన్న మాట నేను చెప్పని, అదృశ్యమైన వాటి కొరకు చూస్తా అన్న పుస్తకం నుంచి ఒక చిన్న మాట నేను చెప్తాను. ఒకసారి ప్రాఫిట్ కొండపైన బాప్టిస్ట్ చర్చ్ ఇస్తే అక్కడ ప్రసంగం చేయడానికి సిద్ధపడి మొత్తం శుభ్రం చేసి కిందకు వచ్చారు. కింద ఉన్న వాళ్ళందరినీ పిలుద్దాం కదా ప్రేయర్ కి. కింద ఉన్న ఒక చోటుకి వస్తే అక్కడ ఒక కోళ్ల ఫారం పెట్టుకుని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను పలానా చోటు నుంచి వచ్చాను, నా పేరు పాస్టర్ గారు సోహన్సో, నా అక్కడి నుంచి వచ్చాను, ఆ పైన ఈరోజు సాయంకాలం మాకు కూడుకున్నది, రేపు కూడా సాయంకాలం మాకు కూడుకున్నది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు వచ్చారు మా ఇంటికి, మాకు సంతోషం, బాగున్నది. అయితే సమస్య ఏంటంటే మాకు కోళ్ల ఫామ్ ఉన్నది, మేము దాన్ని వదిలిపెట్టి అక్కడికి వస్తే దీన్ని ఎవరు చూసుకుంటారు, కాబట్టి ఏదో మాకు తెలిస్తే అంత ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం ఇంకా అంత వదిలి. అయితే నాలాంటి వాడు అయితే వదిలేసి వెళ్ళిపోయాడేమో, ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారేమో. మరి వచ్చిన ఆయన ఎవరు? ప్రవక్త మాట్లాడుతున్నది. మరి ప్రవక్త రమ్మని అడిగారంటే అక్కడ ఏదో తేడా ఉన్నట్టు. ఆయన భుజం మీద చేసి ఆయన చెప్పారు, ఈ రోజు లేదు ఒక రోజు తీసుకు సమాధిలో పెడతారు, నేను చూస్తాను అమ్మా. మూడు నెలలు ఆయన చనిపోయారు. మూడే నెలలు ఏం జరిగింది చర్చికి రాకపోతే? ఆరుగురు అతను మోసుకొని మళ్ళా అదే చర్చికి తెచ్చారు. ఆరుగురు మనం మోసుకో చర్చికి తేటం మంచిదా, మనమే నడిచిరాటం మంచిదా? వినపడలేదు ఎందుకన్నా నాకు, వినపడలేదు. కొంచెం గట్టిగా చెప్తారా ఏమ్మా, వింటున్నారా? వజలోడ్. కాబట్టి చర్చికి పిలిస్తే కాదు తెలిస్తే రావాలా. వజలోడ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, దేవుడు ముందుకు వెళ్ళిపోమన్నాడు కానీ ఎక్కడ ఆగిపోమని చెప్పరా. ఇక్కడ మోషే ఆగిపోతున్నాడు. మోషే ఆగిపోతే దేవుడు అంటాడు, మోషే అతను ఎందుకు ఆగిపోయావు, కారణం ఏంటి? ప్రభా నాకు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అందుకే నేను ఆగిపోయాన్నాడు. దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు ముందుకెళ్తే సముద్రం పక్కకి వెళ్తావు, నువ్వు ఆగిపోతే అది నీ ముందు అలాగే ఉంటుంది. కాబట్టి గమనించండి, నువ్వు కానీ సంఘానికి రావడం ఆగిపోతే, సమస్యను చూసావు ఇంకేదో చూసావు కానీ ఆగిపోతే సమస్యల ముందు అలాగే ఉంటుంది. నువ్వు సంఘానికి వచ్చి విశ్వాసాల ముందుకు అడిగేస్తున్నప్పుడు ఆ సమస్య చీలి పారిపోతుంది. నువ్వు ముందుకు ధైర్యంగా నడుచుకుంటూ పోతావు. ఏ సముద్రం ఇప్పుడు ఈ రెడ్డొచ్చిందో ఈ 20 లక్షల మంది ప్రజలు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ అరకాళ్ళకి కూడా నీరు చుక్కగూడ తగల. నీ ముందు సమస్య ఎంత పెద్దదిగా ఉన్నప్పటికీ, అది ఎంత లోతుగా ఉన్నప్పటికీ, ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ, అది మింగేసేదిగా కనిపించినప్పటికీ కూడా, లెట్ మీ టెల్ యు వన్ థింగ్ టునైట్, ఈ రాత్రి మీకు సంగతి చెప్పనండి. ఆ మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉంటే నీ ముందు సమస్య పారిపోవాల్సిందే, ఆ సమస్య తొంగిపోవాల్సిందే, అది నిన్ను చూసి భయపడి పారిపోవాల్సిందే. క్రైస్తవుడు సమస్యను చూసి భయపడడండి. సమస్య క్రైస్తవుని చూసి అరే అసలు వీడి దగ్గరికి ఎందుకు వచ్చాను, రాంగ్ రూట్ లో వచ్చాను నేను, వీడు వదిలిపెట్టి పోవాలని చెప్పి అది భయపడి పారిపోవాలా. అట్లాంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండాలా. క్రిస్టియానిటీలో భయం లేదండి, భయపడేవాడు క్రైస్తవుడే కాదండి. అయితే ఇక్కడ ఈ 12 మందిలో ఆ కణాల లోపలికి వెళ్ళినప్పుడు 10 మంది భయపడేవాళ్ళు, ఇద్దరేమో దేవుడు చూసినవాళ్ళు. గమనించండి, ఒకరికి ఇలాగ మాట్లాడుకుందాం. వారికి ఇవ్వబడినది వాగ్దాన ప్రదేశం, రైట్? అంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళకి వాగ్దానం ఇచ్చి వాళ్ళని అక్కడి వరకు తీసుకొచ్చి మీరు కణాల లోపలికి వెళ్ళి చూసుకోండి అని చెప్పిన తర్వాత ఈ 10 మంది దాన్ని చూసి భయపడి వచ్చారు. ఇప్పుడు అంటున్నా, వాళ్ళు వాగ్దాన పుత్రులా? వాళ్ళు వాగ్దానానికి వారసులా? కాదండి. అయితే 12 మంది వారసులు కాదా అంటే కాదు, ఇద్దరు వారసులు ఉన్నారు. ఆ ఇద్దరు వాళ్ళు జాగ్రత్తగానండి. 6వచనం, యూదా గోత్రములకు యెఫున్నె కుమారుడైన కాలేబు. ప్రభువైన యేసుక్రీస్తు ఏ గోత్రం నుంచి వచ్చాడు? ఏ గోత్రం అండి? యేసుక్రీస్తు గోత్రం ఏంటి? కాబట్టి యేసుక్రీస్తు ఆ గోత్రానికి సంబంధించిన వ్యక్తి సరిగా అక్కడ ఉన్నాడు. ప్రజలు రెండో మనిషి చూడండి ఇక్కడ 16వచనం 2వ భాగం, మోషే నూను కుమారైన హోషియాకు యెహోషువ అని పేరు పెట్టను. 8వ వచనం చూడండి, ఎఫ్రాయిము గోత్రముకు నూను కుమారైన హోషియా. ఇప్పుడు ఆ హోషియాకి మోషే పేరు మార్చి యెహోషువ అని పెట్టాడు. యెహోషువ అంటే అర్థము రెండు రకాలుగా ఉంది. ఒక అర్థం ఏమున్నదంటే సేవియర్ అంటే రక్షకుడు అని,
రెండో అర్థం ఏమన్నదంటే పరిశుద్ధాత్మార్థం అన్నది. ఆమేన్ ఆమేన్. ఎవరెవరు లోపలికి వెళ్ళారు ఇప్పుడు? యెహోషువా కాలేబు. ఎంచుకోబడిన యోన గోత్రము పేరు మార్చబడిన యెహోషువా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అంటే నువ్వు దేవుళ్ళలోకి రావాలంటే ఒకటి దేవుని చేత నువ్వు ఎన్నుకోబడాలా, భూమి మీదకి వచ్చే నీ పేరు మార్చబడాలా. ఇవన్నింటిలో ఏదో ఒకటి జరగాలి. మన స్వభావం మార్చబడాలి, మన వాగ్దానం బట్టి మన యొక్క స్వభావం మార్చబడాలి, మన యొక్క వాగ్దానం బట్టి మన దేవుని అడిగిన వారే ఉండాలి, మన ఇవ్వబడిన వాగ్దానం బట్టి మన దేవుళ్ళలో ఎన్నుకోబడిన వారు అయి ఉన్నప్పుడు నువ్వు భయపడవు. ఇరవై లక్షల మంది ప్రజలు వెనకాల వస్తున్నారు, మోషే ముందు నడుస్తున్నాడు, మోషే పైన అగ్నిస్తంభము, మోషే పైన మేఘస్తంభము, ఈ యొక్క క్రమం జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. ఇరవై లక్షల మంది ప్రజలు ఏం చేస్తారంటే మోషే యొక్క శరీరం చూస్తున్నారు. అయితే వింటైన విషయం ఏంటంటే ఈ ఇరవై లక్షల మంది ప్రజల్లో ఇద్దరు ప్రజలు ఏం చేస్తారంటే వారిలో నుంచి ఈ మోషేను చూడటం లేదు, మోషే యొక్క శరీరం చూడటం లేదు. ఆ ఇద్దరు మనుషులు మాత్రం ఎవరు చూస్తారు తెలుసా? మోషేను నడిపిస్తున్న అగ్నిస్తంభాన్ని చూశారు. ఎవరు చూశారండి? మోషేను చూడలేదండి. మోషేను నడిపిస్తున్న మేఘస్తంభాన్ని చూశారు. వాళ్ళు మోషేను చూడలేదండి, మోషేను నడిపిస్తున్న దేవుని చూశారు. హల్లెలూయా. వారు ఎందుకని భయపడలేదంటే ఈ మాటలు చెప్పింది మోషే కాదు, ఈ మాటలు చెప్పింది మా పాస్టర్ గారు కాదు, ఈ మాటలు చెప్పింది ఎవరంటే ప్రభు దేవుడే ఉన్నాడు, ఈ మాటలు చెప్పింది ఎవరంటే అగ్నిస్తంభంలో దేవుడే ఉన్నాడు. ఆ కారణం చేత వాళ్ళు భయపడాల. ఈ వాగ్దానం మోషే ఇవ్వలేదండి, ఈ వాగ్దానం ఇచ్చినవాడు దేవుడే ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు దాన్ని కట్టుబడేవాడే ఉన్నాడు, వాగ్దానం ఇచ్చినవాడు దాన్ని నెరవేర్చేవాడే ఉన్నాడు, వాగ్దానం ఇచ్చినవాడు నీ తోడే ఉంటాడు, వాగ్దానం ఇచ్చినవాడు అది సంపూర్ణం అయ్యేంత వరకు నీతో పాటే ఉంటాడు. కాబట్టి గమనించండి, నేను ఎందుకు భయపడాలి? భయపడాలా? ఏమా వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు 12 మంది. ఈ 12 మంది లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళందరూ ఒక గెలను మోసుకుంటూ వచ్చారు. బైబిల్ మీద చదివితే ఏ గెల అండి? ద్రాక్ష గెల. ఈ రోజు మనం ద్రాక్ష గెల అంటే 2000 పట్టుకుని చూపిస్తున్నాం. అవునా? వాళ్ళు ఎలా తెచ్చారు తెలుసా? మీరు ఎప్పుడైనా ఇప్పుడు కూడా పల్లెటూరులోకి వెళ్తే చెరువు నుంచి కొంతమంది నీళ్ళు తెస్తా ఉంటారు. ఎలా తెస్తారు తెలుసా? కాడి పెట్టుకొని. ఆ కాడి మీద ఎలాగుంటది అంటే ముందు ఒక బిందె వెనక ఒక బిందె ఉంటది, ఒక మనిషి 2 బిందులు మోయగలడు. వైట్ అయితే ఆ ఇజ్రాయేలు లేకపోతే లోపలికి వెళ్ళిన 12 గోత్ర ప్రధానులు ఎలా తెచ్చారంటే ఒక అంజూరప గెలకు పెద్ద ఒక దాన్ని ఏమంటారు కర్ర కట్టి ఇద్దరు మోసుకుంటూ వస్తున్నారు. అంటే ఎంత ఉంది సైజు? నేను ఎప్పుడు చెప్తా ఉంటా, దేవుడు చిన్న చిన్న వాగ్దానాలు ఇవ్వడు, దేవుడు చిన్న చిన్న వాగ్దానాలు ఇవ్వడు. కొంతమంది అంటారు అంటారు ప్రభు నా చిన్న పాత్రను దీవించు, నా చిన్న సాక్ష్యం దీవించని. అసలు చిన్న పాత్రలు లేదు, చిన్న సాక్ష్యాలు లేదు, అన్ని పెద్దయ్యా ఉన్నా. నాకు చిన్న ఉద్యోగం వస్తుందంటే కూడా అసలు చిన్న ఉద్యోగాలు లేవు దేవుడు దృష్టిలో. ప్రజలు దేవుడు ఏదైనా నీకు ఇచ్చారంటే అది పెద్దది. కొంతమంది మేము వెళ్ళినప్పుడు అంటే ఉంటారు ఆ పాస్టర్ గారు మా సంఘం చిన్నదని అంట, అంటే వీడు దేవుడు నమ్మలేదు. దేవుడు చిన్న ఇస్తాడా? కాబట్టి గమనించండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా అది నీ కళ్ళకి చిన్నదిగా ఉండొచ్చు, నువ్వు దాని కొరకు కనిపెట్టినప్పుడు నిలబెట్టినప్పుడు అది ఎంత పెద్ద మాటకో తెలియదు. హల్లెలూయా. నేను మీకు చెప్పాలి, గుంటూరులో మేము చర్చ ప్రారంభించినప్పుడు మా మిస్సెస్ ఒకతే నాకు బిలీవర్. ఇంట్లో ఇలా కూర్చొని చెప్తా ఉంటే కొద్ది రోజులకి మా అత్తయ్య గారు కూడా వచ్చింటాం బిగిన్ చేస్తాం. కొద్ది రోజులకి మేము మధ్యాహ్నం కూడా చెప్పుకుంటా ఉంటే వాకింగ్ ఇంట్లో ఆ ఎదురుగా ఇంట్లో ఉన్న ఇంకొక ఆమె కూడా విని నేను కూడా వస్తానని సరే రమ్మన్నాను. ఆ తర్వాత మేము ముగ్గురు ఇంట్లో అయిన తర్వాత ఇటు పక్క నుంచి టైలర్ ఆమె టైలరింగ్ చేసుకుంటా అదే టైంలో మేము చెప్తా ఉన్నప్పుడు ఆ టైలరింగ్ ఆఫీస్ ఇంట్లో కూర్చొని ఉంటాం. ఆమె కూడా ఇక్కడ రావడం బిగిన్ చేస్తాం. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు మొత్తం అలాగే అలాగే ఈరోజు ఎలాగయ్యా. మాకిద్దరే ఉన్నారు కదా దేవుడు ఇంతే ఇచ్చారు కదా నాకంటే. నేను కూడా వర్తమానంలోకి వచ్చినప్పుడు అనుకున్నా నాకెవరు తెలియదు. వర్తమానంలోకి వచ్చినప్పుడు జపసంగ ఉత్తరం రాస్తే నాకు ఈ పుస్తకాలు కావాలని వాళ్ళు నాకు ఇక్కడ వాయిస్ ఆఫ్ గారు అడ్రస్ ఇచ్చారు చెన్నైలో. వేగంగా అక్కడికి వెళ్ళా, వాళ్ళు పుస్తకాలు ఇచ్చారు, ఆఫీస్ పెట్టారు, పుస్తకాలు ఉన్నాయి అనుకున్నాక వాళ్ళు ఒక మాచడిగా ఈ పుస్తకాలు చదివి వాళ్ళు ఇంకా ఉన్నారా అని. నా వారికి ఏమనుకుంటున్నా నేను, అసలు నేను ఒక్కడనే కావాలి తెలుసా, ఇంకెవడో లేదు అసలు భూమి మీద అనుకుంటా. నేను ఆఫీస్ పెట్టారంటే ఎంతమంది ఉన్నట్టు ఉన్నారా? ఏలి అన్నాడు ఒకరోజు దేవుడి దగ్గరికి, అయ్యా నేను ఒక్కడే ఉన్నా ఇంకెవరు లేరు అంతే. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా నీలాంటి ఉన్నా ఇంక 7000 మంది ఉన్నారు.
నాకు అర్థమైంది. ఆహా ప్రభా, ఇంకా నువ్వు ఉంచావన్నమాట, అయితే థ్యాంక్స్ అనుకున్నా. వాళ్ళు అడ్రస్ ఇస్తారని కొన్ని అడ్రస్ నాకు ఇచ్చారు, తర్వాత కలవటం జరిగింది. ఈ రోజు ఇదిగో ఇక్కడ రావటం జరిగింది. కాబట్టి దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా మనం ఉన్నప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే గమనించండి, ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనాలని. వీళ్ళు అక్కడ దాకా నడిచొచ్చారు, ఎంతో ప్రయాసపడ్డారు, చాలా మంది చనిపోయారు దానిలో. వీళ్ళు అక్కడ దాకా వచ్చిన తర్వాత కనాన్ లోపలికి వెళ్ళి, బైబిల్ చెప్తా ఉంది వాళ్ళు ఎన్ని రోజులు కనాల్లో తిరిగారంటే 40 రోజులు తిరిగి వచ్చారు. 40 రోజులు తిరిగి వచ్చి లేవంటారు తెలుసా, అక్కడికి మనం పోవద్దు, మనం చచ్చిపోదాం అంటున్నారు. నువ్వు చచ్చిపోయేవాడైతే మొదటి రోజు చచ్చిపోయేవాడు. 40 రోజుల తర్వాత నువ్వు క్షేమంగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నువ్వు భయపడతావు, నేనేమనాలి? ఈ రోజు ఇక్కడ ఉన్నోళ్ళ కూడా ఎవరన్నా కానీ అమ్మో ఎత్తపాటు అండి పైకి వెళ్తే పడిపోతామేమో దారిలో అనుకుంటే ఎలాగుంటుంది? మనిషి ఇలాగ వెళ్ళిపోతే పడిపోతే మో విమానంలో పడిపోతామో నాకు వద్దామో ఎత్తపాటు అండి ఎలాగుంటుంది? ఆ 10 మందికి నీకేం తేడా లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఈ వెళ్ళిన 12 మందిలో 10 మంది వెనక్కొచ్చి ఈ ద్రాక్షాలు వాళ్ళు తిన్నారు, ఈ ద్రాక్షాలు వాళ్ళు చూశారు, 40 రోజులు ఈయనతో పాటు వాళ్ళు కూడా తిరిగారు, అన్నిటికీ వాళ్లే సాక్షులు. ఇక్కడికి వచ్చి మాత్రం ద్రాక్షాలు తింటా ఏడుస్తున్నారు. ఇంత ద్రాక్షాలు తింటున్నారు ఒక పక్కన, తింటా ఏడుస్తున్నారు. మరి మీకు తెలుసు కదా ఎవరేమనుకో మాట చెప్పనా? చెప్పండి ప్రభువా, సహాయం చేయండి. కొంతమంది చనిపోయిన చోట మనం వాళ్ళ గృహాలకు వెళ్తుంటాం చూస్తాను, కొంతమంది కరెక్ట్ గా బాడీ పక్కనే కూర్చుంటాం. చుట్టుపక్కల జనాలకు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరు వండుకోరు కదా, కాఫీలు టీలు టిఫిన్లు తీసుకుని తిరుగుతా. ఏమి ఇక్కడ ఏడుస్తానే ఉంటది మధ్యలో, కొంచెం కాఫీ తీసుకురా, మళ్ళీ కాఫీ తాగుతా ఉంటది, మళ్ళీ ఏడుస్తానే ఉంటాను. ఎవరిని వచ్చారని కొంత దూరంలో చూస్తారు, రోడ్డు చెవులని కనిపించి కానీ కాఫీ కప్పు పక్కన పెడుతుంది. వాళ్ళ దగ్గరికి వచ్చేదాకా బాగానే ఉంటుంది, దగ్గర రాగా ఇవి ఏడుస్తుంటా. టిఫిన్ తెచ్చారు బాబు మా పొద్దున్న నుంచి ఏడుస్తుంది కదా, టిఫిన్ తింటా ఉండి ఇల్లు ఎవరిని వచ్చారనుకోండి, దీన్ని పక్కన పెడుతుంది, ఏడు బాపుతుందా? ఏడవు. ఆయనకి ఏం రిలేషన్? అన్నయ్య అయితే అన్నగారు, ఇదిగో ఆయన వెళ్ళిపోయాడని పెడుతుంది. పిన్ని అయితే పిన్ని, ఇదిగా వెళ్ళిపోయింది, రోజు పిలిచే పిన్ని వెళ్ళిపోయింది అంట. ఈమె తిండి ఆపల, ఏడు పాపల. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? అదిగో అక్కడి నుంచి వచ్చాను జబ్బు. 40 రోజులు బతికొచ్చారు, 40 రోజులు అక్కడ ఉండే మొత్తం తిన్నారు, ఆ వాగ్దానం చూశారు. దేవుడు 2 లక్షల మంది ప్రజలు నాపి వీళ్ళే లోపల పంపించారు. అంటే వీళ్ళకి ధన్యత ఉందా లేదా? మళ్ళీ వీళ్ళెవరు తక్కువల్లా, ఒక్కొక్క గోత్రానికి ప్రధానులు. ఎవడు ఏడ్చేవాడు ఇంతకి? ఎవరి వాగ్దానం వారికి ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ద్రాక్షలు పక్కన తింటారే ఉన్నారు, మనం మాత్రం అక్కడ పోవద్దు, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మనం చచ్చిపోతాం అంటున్నాం. ఏంటి వాళ్ళ సాక్ష్యం? ఈరోజు కొంతమంది అంటారు, అమ్మ వర్తమాన సంఘానికి మాత్రం మాత్రం పోవటం, మన వల్ల కాదు వాళ్ళతో పడుండటం అంటారు ఒక పక్కన. ఇంకొక పక్కన ఏమంటారంటే, ఏదైనా వాళ్లే కరెక్ట్, నువ్వు మానేస్తే మానే అంటున్నారా? అమ్మ అక్కడికి పోతే కష్టాలు వస్తాయి, ఎక్కడికి పోతే? దేవుడి దగ్గరికి పోతే కష్టాలు వస్తాయా? నువ్వు దేవుడి దగ్గరకు పోకపోతే సుఖాలు ఉంటాయా నీకు? సరే ఒక 10 ఏళ్ళు ఎక్కువ పోతావు నువ్వు దేవుడి దగ్గర రాకపోతే. మన శాశ్వతంగా భూమి మీద బతికే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? లేరు. అంటే అందరం పోవాల్సిన వాళ్ళే. పోవటం కన్నా పెద్ద కష్టం ఇంకేమి ఉందా? లేదు. అది పోయేలోపు మనం చేయాల్సిన మార్గం వల్ల ఒకటే ఒకటే పని, దేవుడిని తెలుసుకుని ఆయనతో పాటు ఉండటం. అప్పుడు ధైర్యంగా పోవచ్చు ఎక్కడికి పోయినా. ఎందుకంటే దావీదు ఒక మాట అంటాడు, ఇది పాతాళం అనుకోండి, పాతాళంలో ఈ రాత్రిపూట నా మంచం వేసుకుని పడుకుంటా, తెల్ల చక్కని కళ్ళు తెస్తా, నాకేమి కాదన్న. అయ్యా నీకేం భయం లేదంటే భయం ఉన్నది, పాతాళం అంటే కాదు దేవుడు అంటే నాకు భయం ఉన్నది. వాడిని నేను చేస్తాను, నేనేం చేయలేడు. కాబట్టి గమనించండి, నువ్వు వాడికి భయపడ్డావా దేవుడికి భయపడ్డావా? దేవుడిచ్చిన వాగ్దానానికి భయపడితే లోపడితే ఆ వాగ్దానం నీదే ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? ఆ వాగ్దానము దేవుడిచ్చినప్పటికీ ఆ వాగ్దానం మీద పట్టుకొని నిలబడలేకపోయారు. ఆ కారణం చేత 10 మంది ఏడ్చేవాళ్ళు అక్కడుంటే వాగ్దానం కొరకు నిలబడేవాళ్ళు ఇద్దరున్నారు. అలాగే ప్రతి ఒక్క సంఘంలో గారు మీరు చూసినట్లయితే వాక్యం కొరకు నిలబడే వాళ్ళు కూడా ఉంటారు, వాక్యానికి భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు, అలాగే వాక్యం కొరకు నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పండి, దేవుడు ఈ ఇద్దరు ఎవరిని తీసుకుంటాడు? వాక్యం కొరకు నిలబడే వాళ్ళనా, వాగ్దానం చూసి భయపడి పారిపోయే వాళ్ళనా? వినబడలేదు, గట్టిగా చెప్పచ్చు. వీళ్ళందరూ వచ్చినప్పుడు పోతున్నారు చూడండి,
అక్కడికి వెళ్ళి ఆ కణాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు వస్తా వస్తా ఆ కణాల నుంచి రుజువును తీసుకుని వచ్చారు. ఆమేన్. ద్రాక్షాలు తీసుకుని వచ్చారు. ఆమేన్. అదిగో ఆ ప్రాంతం ఇలాగా ఉన్నది అని చెప్పే ఒక రుజువును వారు కలిగి ఉన్నారు. ఆ రుజువును బట్టి నేను నమ్మాలి ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దేవుడు నీకేదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే దానికి రుజువు కూడా ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు దావీదు గొల్యాతును చంపాడు. గొల్యాతును చంపిన తర్వాత దావీదు గొల్యాతును చంపానని చెప్పి గొల్యాతు తలం తీసుకెళ్లి సౌలుకు చూపించాలి. ఎందుకని? ఇది రుజువై ఉన్నది. ఈ రోజు ఈ రాత్రి ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, ఇప్పటి వరకు మీరు దేన్ని జయించారో రుజువులు మీరు కలిగి ఉన్నారా? అబద్ధం జయించాలా, మోసం జయించాలా, అసత్యం జయించాలా, దొంగతనం జయించాలా, వ్యభిచారం జయించాలా, ఇవన్నీటిని మనం జయించాలి. ఆ జయించిన తర్వాత నువ్వు దాని నుంచి బయటకు వస్తావు చూసావా, అది సాక్ష్యమై ఉన్నది, అది రుజువై ఉన్నది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ 40 రోజులు అక్కడ ఉండి అవన్నీ చూసి వస్తా వస్తా సాక్ష్యం కలిగి ఉన్నారు. దావీదు గొల్యాతు సాక్ష్యం కలిగి ఉన్నారు. ఈ రోజు మీ పాత జీవితాన్ని వదిలేస్తారు, ఒక సాక్ష్యం మీరు కలిగి ఉన్నారు. ఆ సాక్ష్యం కలిగి లేకపోతే నువ్వు క్రీస్తులోకి రాలేవు, వచ్చేలాంటి ప్రయోజనం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక మాట చెప్ప, నేను కూడా లోకల్లో ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినోడు నేను. దాదాపుగా 1500-1500 కాంటాక్ట్లు నా మొబైల్లో ఉన్నాయి. దేవుళ్ళకి వచ్చాను నేను. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నన్ను మళ్ళా కాంటాక్ట్ చేయొచ్చు, మళ్ళా పిలవచ్చు. ఏదో రోజు ఎక్కడో చోట వాళ్ళు నన్ను గట్టిగా లాగడానికి అవకాశం ఉన్నది. అసలు ఆ ఫోన్ నెంబరు కాంటాక్ట్లు తీసేస్తే కాబట్టి ఎప్పుడు తరచుగా చెప్తుంటారు, నువ్వు ఏ దారి నుంచి అయితే వచ్చావో, ఏ వంతునైతే దాటి వచ్చావో ఆ వంతుని కాల్ చేయంట. నువ్వు మళ్ళా వెనక్కిపో. నువ్వు మళ్ళా వెనక్కిపోతే ఏమవుతుంది? నీ జీవితం మొత్తము పాడైపోయింది. నీ జీవితం మొత్తము నీ సొంత ప్లాన్ అయిపోయింది. దేవుడు ప్లాన్ లేదండి అక్కడ. కాబట్టి ఆయన ఏమంటాడు, నువ్వు ప్రతి అడ్డదారి నుంచి వచ్చిన తర్వాత ఆ అడ్డదారికి నీకున్న సంబంధం తగ్గొచ్చాయి. నేను వర్తమానంలోకి రాకముందే ఈ పని చేస్తున్నా. వర్తమానంలోకి వచ్చి అది చదివిన తర్వాత ప్రభువా థ్యాంక్స్ అనుకున్నా. ఎందుకనంటే నన్ను నడిపించావు కదా ఇలా. నేను పదే మాట చెప్తున్నా, మనం ఒక ఒక చెత్త ప్రాంతం నుంచి వచ్చాం. వచ్చిన తర్వాత నాకు దానికి కాంటాక్ట్ ఉండద్దండి. ఎందుకు ఉండద్దు? నాలో ఉన్న బలహీనత దానికి తెలుసు. నన్ను మళ్ళా బలహీనత ఒక గాలం వేసి ఉచ్చోసి అది నన్ను మళ్ళా లాగితే, నేను దానిలో పడితే ఇప్పుడు నేను పొందుకున్న కృప మొత్తం పోగొట్టుకోవటమే కదా. కాబట్టి ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు నేను ఏం చేయాలా? నా పాత జీవితానికి నాకు సంబంధం లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నాకు సాక్ష్యం ఉన్నది, అది వదిలిపెట్టానని. నేను దాంట్లోనే ఉండి నేను వాళ్ళతో కలిసి తిరుగుతా ఉన్నప్పుడు సాక్ష్యం ఎలాగవుతుంది? కాదండి, ఖచ్చితంగా నేను దాని నుంచి బయటికి రావాల్సి ఉన్నది. అది ఈ రోజు మనం కలిగి ఉన్న సాక్ష్యం అండి. అది ఈ రోజు మనం కలిగి ఉన్న రుజువై ఉన్నది. ఆమేన్. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు ద్రాక్షాలు ఇచ్చినప్పుడు వాటిని చూశారు. అయితే వీరు ఆ స్థలంలోకి పోలేదు. ఆ స్థలంలోకి వెళ్ళొచ్చినారు, ఈ రుజువులు ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ రుజువులు చూశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుడు వాళ్ళకి ఏమని వాగ్దానం ఇచ్చాడు? కణాను మీకు ఇచ్చుతని. ఇప్పుడు దేవుడు ఇచ్చాను అని చెప్పిన తర్వాత ఆపగలిగిన వాడు ఎవడు? ఎవరు ఆపలేరు. అంటే దేవుడు ఇచ్చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా భయపడే వాడిని క్రైస్తవుడు అనొచ్చా? నువ్వు నిజంగా వాగ్దానం ద్వారా వారసుడు అయినట్లయితే నువ్వు దానికి భయపడవు. ఆ వాగ్దానం నాది, భయపడే ప్రశ్న లేదంట. వారు ఒక వాగ్దానం కలిగి ఉండి దాని లోపలికి పోవటానికి, దాన్ని జయించడానికి భయపడేవారికి అక్కడ ఉన్నారు. అయితే అందరూ కాదండి, నిజంగా వాక్య ప్రకారం నిలబడే వాళ్ళు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, దాని కొరకు సిద్ధపరిచిన వాళ్ళు దేవుడి దగ్గర అక్కడ ఉన్నారు. అలాగే ప్రతి కాలంలో దేవుడి కొరకు నిలబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరంటే, ఒకటి, దేవుడి చేత ఎన్నుకోబడినై ఉండాలా, దేవుడి చేత మార్చబడిన వాళ్ళైనా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఆ రోజు వాళ్ళకి వాగ్దానం ఇచ్చి, వాగ్దానం దేశాన్ని మీకు ఇచ్చాను, మీరు ఇల్లు దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పిన దేవుడే ఈ రోజు మనకి ఒక వాగ్దానం ఇచ్చున్నాడు. ప్రజలు వారితో పాటుగా నడిపించిన దేవుడే ఈ రోజు మనం నడిపిస్తా ఉన్నాడు. ఆ రోజు అక్కడ ఏ బైబిల్ అయితే వాళ్ళు వెంబడించారో ఈ రోజు మనము అదే బైబిల్ వెంబడిస్తున్నాం. గమనించండి, యేసు క్రీస్తు ఈ రోజు సంఘము కొరకు ఆయన మరణించున్నాడు. ఏమన్నా
సంగమ కొడుకు ఆయన మరణించున్నాడు. మరణించిన దేవుడు తిరిగి కూడా లేచున్నాడు. తిరిగి లేచిన మనకి సంగమ ఆయన ఒక ఆత్మనిచ్చున్నాడు. ఇప్పుడు గమనించండి, ఐగుప్తులోకి ఐగుప్తుల నుంచి వచ్చిన యెహోషువ కాలేబు అవతలకి వెళ్ళి వాళ్ళు రుజువులు ఇచ్చారు. అలాగే మన యెహోషువ ఉన్నాడు. మన యెహోషువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఈయన మరణంలోకి వెళ్ళి పాతాళం లోపలికి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చి పరిశుద్ధాత్మ రుజువుగా ఇచ్చున్నాడు. ఈ రోజు పరిశుద్ధాత్మగా నిజంగా మనం పొందుకున్నట్లయితే మనలో ఉన్న ప్రతి ఒక్క చెడ్డ గుణం బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు గమనించండి, యెహోషువ కాలేబులు అక్కడికి వెళ్ళి ఆ రుజువులు ఇచ్చారు, ఆ దాక్షాలు ఇచ్చారు. ఇక అనేక మంది తిన్నారు, ఆయన లోపడానికి భయపడ్డారు. ఈ రోజు అలాగే చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందుకుంటున్నారు, ఆయన యొక్క వరములు పొందుకుంటున్నారు, దర్శనాలు పొందుకుంటున్నారు, కళలు పొందుకుంటున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. అయినా దేవుడికి వాళ్ళు పరిపూర్ణంగా లోపలికి రాలేక పరిపూర్ణమైన వాక్యానికి భయపడుతున్నారు. అంటున్నారా, ఇంక వాళ్ళు దేవుడు నమ్మింది ఎక్కడ ఉంది? దర్శనాలు చూసే వాళ్ళు చాలా మంది వర్తమానంలోకి రాలేకపోతున్నారు. భాషలు మాట్లాడే వాళ్ళు చాలా మంది వర్తమానంలోకి రాలేకపోతున్నారు. కళ్ళు కానీ వాళ్ళు చాలా మంది వర్తమానంలోకి రాలేకపోతున్నారు. ప్రవచన వరం కలిగిన వాళ్ళు వర్తమానంలోకి రాలేకపోతారు. ఎందుకని తెలుసా? భయం. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగత ప్రదర్శన లేవండి. వర్తమానంలో ఏదన్నా ప్రదర్శన ఉన్నదంటే ప్రభువైన యేసుక్రీస్తుని చూపించడం మాత్రమే. అయితే వరములు కలిగినప్పుడు ఏమవుతారంటే వరము కలిగిన వాళ్ళు పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటారు. వర్తమానంలోకి రావాలంటే నువ్వు వదులుకోవాలా? డబ్బు వదులుకోవాలా? పేరు ప్రఖ్యాతి వదులుకోవాలా? దానికి సిద్ధంగా లేదు. ఈరోజు పరిస్థితి ఏంటి? అదే పరిస్థితి. ఎందుకని వర్తమానంలో బలంగా ఉండలేకపోతున్నాం? నాకు ఇది నచ్చరా, నాకు అది నచ్చరా, నాకు ఇది నచ్చరా, నాకు అలాగుండాలి, నాకు ఇలాగ, నాకు నచ్చలా కాదండి. వాక్యం ఏముంటుంది? దొడవస్త ఫైనల్ వాక్యం అంటుంది, అది మీకు ఇచ్చితని. ఇప్పుడు నేనేం చేయాలి? ఇచ్చావు, దేవుడు చెప్పేశాడు, నువ్వేం చేయాలి? పోరాడాలా, అక్కడ దాకా వెళ్ళాలా, దాన్ని తెచ్చుకోవాలి. అప్పటి వరకు నీది బాధ్యత, నిన్ను కాపాడే బాధ్యత దేవుడు. అలాగే ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మను సంఘానికి ఇచ్చాడు. ఇస్తాడు కాదు, సంఘానికి ఇచ్చాడు. అయితే ఎవరు దాన్ని తీసుకుంటున్నారు? దాని కొరకు ఎవరైతే ఫైటింగ్ చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే పోరాటం చేస్తున్నారో, ఎవరైతే దాని కొరకు కనిపెడతా ఉన్నారో, ఎవరైతే దానికి లోపడతా ఉన్నారో, ఆరు వాళ్ళ మీదకి మాత్రమే పరిశుద్ధాత్మ వస్తున్నారు. ప్రజలు మరి మిగిలిన వాళ్ళు చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ మీదకి వస్తుంది అంటే పెద్దగా కేకలు పెట్టడం, అరవటం, చప్పట్లు కొట్టడం అనుకుంటారు. అది కూడా ఒక భాగం అయి ఉండొచ్చు పరిశుద్ధాత్మ పొందుకోవటంలో. అలా కూడా చెయ్యొచ్చు, చేయకూడదు అంటలేదు. అయితే అలా చేస్తేనే నువ్వు ఆత్మ పొందుకున్నావంటే అది తప్పు. ఈరోజు కొన్ని సంఘాలను భూమి మీద నామకర్త పేర్లు పెట్టుకున్న సంఘాలు, బైబిల్లో పేర్లు పెట్టుకుంటే సంఘాల పేరు, అక్కడ ఏం చేస్తారంటే సంఘంలో కొత్తగా ఎవరైనా వచ్చారంటే వాళ్ళు చప్పట్లు కొట్టి కేకలు పెట్టారు. వాళ్ళు చప్పట్లు కొట్టకపోయినా కేకలు పెట్టకపోయినా ఏమంటారు తెలుసా? నువ్వు ఆత్మను పొందుకోలేదు. ఏంటిది, నువ్వు చప్పట్లు కొట్టి కేకలు పెడితేనే, భాషలు మాట్లాడితేనే నువ్వు ఆత్మను పొందుకున్నట్ట? నువ్వు ఆత్మను పొందుకుంటే ఎలా ఉండవు చెప్పనా? నీలో ఉన్న ప్రతి చెడ్డది, వాక్య విరోధమైనది మొత్తం బయటికి. ఆత్మను పొందుకుని అది ఏం చేస్తుంది తెలుసా? నువ్వు అబద్ధాలు చెప్పడం ఆపేస్తుంది, దొంగతనం చేయడం ఆపేస్తుంది, ముందు దాగడం ఆపేస్తుంది, ఇతరుల్ని శపించడం ఆపేస్తుంది, అన్యాయంగా ప్రవర్తించడం ఆపేస్తుంది. నీలో ఉన్న ప్రతి ఒక్క చెడ్డ గుణాన్ని పూర్తిగా తీసి అవతల పడ. ఇప్పుడు నువ్వెవరు? బ్రాండ్ న్యూ పర్సన్, దేవుళ్ళను కొత్త జీవివి. ఇది నాకు ఇంకొకళ్ళు చెప్పక్కర్లేదు, నువ్వు కొత్తగా మారిపోయానని నాకు అర్థమవుతుంది. రెండో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నువ్వు జీవించే దాన్ని బట్టి తెలుస్తుంది. ఈరోజు మీరు గమనిస్తే భాషలు మాట్లాడుతున్నాము, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి అని చెప్పుకునే వాళ్ళ జీవితాలు చూద్దాం ఒకసారి. మనం నీ సొంతానికి నీకున్న వరము నువ్వు వాడద్దు. ఒక చిన్న మాట చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి, ఒక పాస్టర్ గారికి విశ్వాసం నాకు కోపం వచ్చింది. అదేంటో తెలియదు, ఎమ్మటే పాస్టర్ గారి దర్శనాలు వస్తాయి, వాళ్ళ గురించే వస్తారు, మళ్ళీ చర్చలు ఎవరి గురించి
ఇక్కడ ఎక్కువ మన విజయవాడలోనే ఎక్కువ ఇవి సంఘాలు ఎక్కువ ఉన్నాయి కదా దయ్యాలు కూడా ఎక్కువ తిరుగుతుంటాయి వెలుగు దూతలు వేషాలు వేసుకొచ్చి తిరుగుతాం చేయ నాకు తెలిసి సరే బయట వాళ్ళ గురించి చెప్ప నాకు తెలిసినే చెప్తాను నేను నాకు తెలియదు ఊహించప్పుడు నాకు బాగా కష్టం నా తండ్రులకి పోను ఒక పాస్టర్ గారికి దగ్గర ఉన్న విశ్వాసి పొలం ఉన్నాడు ఒక స్థలం ఉన్నాడు మొత్తానికి అది 20 లక్షలకో లేకపోతే 10 లక్షలకు ఎంతో పోయింది పోతే ఈయన బంధువే కొనుక్కున్నాడు 10 లక్షలు అని తెలుసు పాస్టర్ గారు 10 లక్షలు అమ్మకాన్ని పెట్టానని తెలుసు ఆ పిల్లవాడు ఏం చేశారంటే పొలం ఉన్నాడు దశ భాగం ఇచ్చాడు 10 లక్షలు దశ భాగం ఎంత వినపడలేదు నాకు ఎందుకు అమ్మా లోన్ చేస్తే గట్టి చెప్పండి 1 లక్ష రూపాయలు అయితే ఆ విశ్వాసం ఏం చేశారంటే 70,000 ఇచ్చాడు విషయం ఏంటంటే వాళ్ళు బందివే తీసుకున్నాడు ఆ పొలాన్ని ఆయన ఏం చేశాడు 7 లక్షలు ఇచ్చి మిగతా 3 లక్షలు నేను 1 నెల 2 నెలలు ఇస్తానని చెప్పాడు అంటున్నారా ఇప్పుడు దశ భాగం ఎంత ఇవ్వాలి 70,000 ఇవ్వాలా నేను 70,000 బాక్సులు పెట్టి చక్క ఇచ్చాడు భాష గారు 70,000 మీద దశ భాగం అంటే భాష గారు ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేశాడు తెల్లాలని నిద్రపచ్చాను పొద్దున 6 గంటలకు ఇంట్లో భార్య కాఫీ దాకానగా లేదు లేదు అక్కడికి వెళ్ళాలి నేను వాళ్ళంతా చూడాలని చెప్పాను వెళ్ళిపాళ్ళు ఇంట్లో కూర్చున్నాను అసలు 2 గంటలకు వచ్చావని అయ్యా రాత్రంతా నేను ప్రార్థన చేశాను నీ గురించి నువ్వు తప్పు చేసావని ఏం తప్పు చేస్తాను పాస్టర్ గారు దేవుడు రాత్రి నా కళ్ళలో చెప్పించి కనిపించి 30,000 దశ భాగం ఇవ్వలేదు నీకు పెద్ద ఆపద వస్తుందని చెప్పి నన్ను హెచ్చరించాడు అది నీకు చెప్పు అదా నేను వచ్చాను ఏం చేద్దాం దేవుడు చెప్పిందేనా అది ఎవరు చెప్పింది ఎవరండి దెయ్యం ఎవరితో నుంచో చెప్పింది అదేంటది పాస్టర్లో ఒకటి ఉంటాయి దయ్యాలు ఏం ఉండవా అంటాను నేను ఇప్పుడు నేను అంటున్నా ఇప్పుడు ఆ పాస్టర్ మనం వెలుగుదూత అనొచ్చా అనొచ్చు 100% వెలుగుదూత అంటే అబద్ధం చెప్పేవాడని దూతలాగా ఉంటాడు చెప్పేదంత అబద్ధం మీకు తెలుసా లేదా బైబిల్ చక్కగా చదివారా మీరు సౌలులోకి ఒక దురాత్మ వచ్చి నివసించను ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా అది యెహోవా యొద్ద నుండి మీకాకి నిలబడినప్పుడు మీకాకి వ్యతిరేకంగా 400 మంది ప్రవక్తల నోట్ల అబద్ధం చెప్పాలంటే యేసు దేవుడి దగ్గరికి కొన్ని దెయ్యాలు వచ్చి అయ్యాయ్యా మాకే అవకాశం మాకు నోరు పీకేస్తున్న అబద్ధాలు చెప్పడానికి లేక మాకు నాలుగు లాగేస్తుంది కింద పంపిస్తే మేము ఆ 400 మంది జ్వరపడి అబద్ధ ప్రవచనం పలికిస్తామా వాళ్ళందరూ ఎవరు ప్రవక్తలండి వాళ్ళు మరి ప్రవక్తల్లోకి ఏమొచ్చినాయి దురాత్మలు వచ్చినాయి అంటే దేవుడు ఆ దురాత్మల్ని వాళ్ళకి వెళ్ళడానికి అనుమతిచ్చాడు సౌలు ఎవరి అభిషేకం పొందుకున్నాడు సమయాల ప్రవృత్తి చేత సమయాల ప్రవృత్తి అభిషేకం సౌలికి ఏమని చెప్పింది ఎవరు దేవుడే ఇప్పుడు మరి సౌల్లో ఆత్మ వచ్చున్నది వినబడలేదు ఎక్కడి నుంచి వచ్చింది యెహోవా యొద్ద నుంచి వచ్చిన దురాత్మ ఒకటి సౌల్లో నివసించి ప్రారంభించను రైట్ ఇప్పుడు సౌలు ఎవరు అభిషేకించబడిన వారే ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడిన ఎవరి గురించి అభిషేకించబడిన సేవకుల గురించి ఏం జరిగింది ఇప్పుడు సమస్య ఇంకొక చిన్న మాట సందర్భం నాకు ఎందుకు ఇటు దిగింది తెలియట నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు ఒకరోజు ఎజిబెల్కి ఒక దర్శనం వచ్చాను ఎజిబెల్ దర్శనం ఎజిబెల్ తెలుసా బైబిల్లో మీకు ఎలా ఉంటే తెలుసా ఎక్కడ చూసారు మీరు అప్పుడప్పుడు మన రోడ్ల మీద వెళ్తూ ఉంటారు దాన్ని ఏమంటారు ముఖానికి పెయింట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు మరి వీళ్ళు ఇక్కడ మన పెయింట్ పని చేసే సోదరులు ఉన్నారు వీళ్ళు ఇక్కడ మచ్చలు మనకు కనిపిస్తే వాళ్ళకి నచ్చదు అనమాట ఏమంటే పెయింట్ వేసేస్తారు ఇలా అలాగే కొంతమంది ముఖాలకి పెయింట్ చేసుకుని తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరంటే భూమి మీద హెచ్బిఎల్కి నేరుగా ప్రతినిధులు ప్రవక్త అంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి షెక్ హ్యాండ్ ఇవ్వనున్నాను దేనికి వాళ్ళకి షెక్ హ్యాండ్ ఇవ్వాలంటే ప్రవక్త అంటున్నాడు కుక్కలు తినే మాంసమా అని అడిగాను వాళ్ళ పేరేంటో తెలుసా కుక్కలు తినే మాంసమా అన్నారు కుక్కలు తినే మాంసం బాగున్నావా ఇదేం ప్రశ్న అంటే ముఖానికి మనం మేకప్ వేసుకోవచ్చా వేసుకోకూడదు ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకొని తిరిగామా వాక్య ప్రకారంగా లేనామా ఆమెకు ఒక దర్శనం వచ్చింది ఏం దర్శనం అంటే చివరికి ఆమె ఎవరి దగ్గరికి పోయింది తెలుసా దర్శనం చెప్పడానికి ఏలియా దగ్గరికి పోయింది ఏలియా దగ్గరికి పోయి ఏలియా ముఖం మీద వేలిపెట్టి అంటుంది ఇదిగో నువ్వు చంపే 400 మంది ప్రవర్తనలో రేపు సాయంత్రానికి వెళ్ళా నువ్వు కూడా ఒకటి కాకపోతే నా దేవుడు నా గొప్ప అపాయం కలుగు చేయనుగా అంటే ఆమెకు కూడా ఒక దర్శనం ఉన్నది ఎజిబెల్కి దర్శనాలు వస్తాయండి ఎజిబెల్ కూడా ఇతరుల్ని చెప్పిస్తా ఉంటది
అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇజ్రాయెల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని శపిస్తుందో తెలుసుకోవాలి. రాంగ్ పర్సన్ శపించింది. ఎవరు అసలు ఏలియా నా కొండ మీదకి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే. కొండ మీదకి వచ్చి ఆ ఒక దాని ఏమంటాము ఆ అర్పణ తీసుకున్నది ఎవరు? ఆ 400 మంది ప్రవక్తలు పట్టుకోమని చెప్పింది ఎవరు? వాళ్ళని చంపమని చెప్పింది ఎవరు? ఇవన్నీ చెప్పింది దేవుడైతే ఇప్పుడు యజ్బేల్ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది? వింటున్నారా? ఎవరన్నా దర్శనం అనగానే ఏమంటే అబ్బా దర్శనం వచ్చేసాను మాకు అది దేవుడుదా దెయ్యందా తెలుసుకోండి ఫస్ట్. ఈ మధ్య రీసెంట్ గా మరి చెప్పొచ్చలేదు తెలియట్లే నాకు, ఎందుకంటే ఎందుకు వస్తే వస్తారు నన్ను ఏం చేయమంటారు, చెప్పకపోతే మళ్ళీ లెక్క అప్పచెప్పాలి, నాకెందుకు సమస్య? ఇతర పాస్ట్ గారి గొడవ అయింది ఎంబడి దర్శనం వచ్చేసింది, ఫోన్ చేసి చచ్చిపోతా దేవుడు నాకు దర్శనం చూపించారు. ఆయన పిలవట్లేదండి మీటింగ్లకి, అందుకని ఆయన చచ్చిపోతాను దర్శనం వచ్చింది. ఇదేంటిది ఇన్నేళ్ళు ఎప్పుడు రాలేదు దర్శనం నీకు నా మీద? గొడవలు అవ్వగానే చూడు చుట్టాలో ఉండే తెలుసు దర్శనాలు వస్తాయి తెలుసా మీకు? దయ్యాలారా పరిపూర్ణమైన దయ్యాలండి అవన్నీ. పరిపూర్ణమైన విశ్వాసం ఎలాగ ఉంటాడు పరిపూర్ణమైన దెయ్యం కూడా అలాగే ఉంటుంది. నువ్వు వాక్యంలో నువ్వు బలపడుతున్నావని తెలియగానే దెయ్యము ఏదో ఒక భయం నీ మీద పెడుతుంది. నేను అదే అంట, నువ్వు భయపడ్డావా క్రైస్తవుడు కాదు నిజంగా. ఇప్పుడు గమనించండి, మనము అందరము ఇందాక అడిగారు అన్నమాట శాశ్వతంగా బతుకుంటామా? చచ్చిపోతాం కన్ఫర్మ్ రైట్? అయితే నువ్వు క్రీస్తు చనిపోతే చనిపోయినట్టు కాదు జీవించున్నట్టు, నిద్రించినట్టు. నిద్రించిన మళ్ళా తిరిగి లేస్తారు, ఆ వాగ్దానం మనకున్నది. కాబట్టి ఈ రోజు నువ్వు ఏదన్నా కలిగి ఉన్నావంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కృప కలిగి ఉన్నావు. కాబట్టి నీకు దేనికి భయపడాలి? దేవునికే భయపడాలి. హల్లెలూయా. సరే ఎప్పుడైతే ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి అలా చెప్పారో ఈయన కొంచెం ఎవరైనా కానీ నువ్వు చచ్చిపోతున్నా దర్శనం వచ్చిన కొంచెం భయం వేస్తుంది కదా. సరే నాకు కొంచెం పంచుకోవడం జరిగింది. ఆ రోజు అనుకోకుండాను ముందు రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్సెస్ గారు ప్రార్థన చేస్తావు కుటుంబం వెళ్ళిపోయడం చదువుతున్నారు, దాంట్లో ఇలా దొంగ దర్శనాలు వస్తాయని ఉన్నది ఏమతి. ఇప్పుడు నేనేమైనా చెప్పాలి వాళ్ళకి వెలుగుదూత దర్శనాలు వస్తాయని చెప్పి ముందు రోజు ఆమె చదివింది, ఈ రోజు అంబడి అది వచ్చేసింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఆహా మాకు ఇప్పుడు వెలుగు దర్శనం అంటే మాకు తెలిసిపోయినది. అంటే నీ దగ్గరికి సమస్య వస్తుందని తెలిసి దేవుడు ముందుగానే వాక్యం పంపించి పెట్టాడు. అంటున్నారా? ఇప్పుడు నేను చెప్పేది అదే, నువ్వు భయపడతావని తెలిసినప్పుడు దేవుడు యొక్క వాగ్దానము ఆ భయానికన్నా ముందు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు వాగ్దానం నమ్మితే నువ్వు భయపడవు, నువ్వు భయపడ్డావంటే వాగ్దానం నమ్మలేదని. కాబట్టి గమనించండి, ఎందుకని ఆ వాగ్దానం నాదై ఉన్నదంటే, ఎందుకని ఆ వాగ్దానం నమ్మాలంటే, ఆ వాగ్దానానికి నేను వారసుడై ఉన్నా, ఆ వాగ్దానానికి మీరేమై ఉన్నారు? వాసులై ఉన్నాము. ఆ వాగ్దానం మనమేమై ఉన్నాము? వాసులమై ఉన్నాము. అయితే ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఆ వాగ్దానం ఇచ్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. గమనించండి, నేను ఆ ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరండి? రాజు. కరెక్ట్ గా మాట్లాడితే రాజులకి రాజు. మనం ఎవరై ఉన్నాం? అవునా? ఎవరండి మనం? మరి కొంతమంది కుంగిపోయిన నడుస్తారు ఏంటి బాధపడి నాకు? ఎవరు మీరు? రాజకుమారు ఎలా నడుస్తాడు? థింక్ ట్యాంక్ లేకపోయినా, నీ కాళ్ళకి చెప్పులు లేకపోయినా, నీలోపల ఒక గుణం ఉంటది, అది రాజు యొక్క లక్షణం. ఆ లక్షణం కిందకి తగ్గే ప్రసక్తే లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది నీదా? అక్కడి నుంచి వచ్చింది అది. ఆయన యొక్క గుణ లక్షణం నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఒకవేళ సమస్య దగ్గరికి వస్తే నువ్వేం చెప్పాలి సమస్యకి? నాతో నీకు అవ్వదులే కానీ ఇంకో చోటు చూసుకోకు. అనారోగ్యం వస్తే మనమేం చేస్తామంటే సమస్య చెప్పనా? అనారోగ్యం వస్తే లోపలి పిలిచి గుమ్మంలో వేసి కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ టీలు ఇచ్చి లోపల రమ్మంటాం. అనారోగ్యం వస్తే వచ్చింది ఎవరు? మిస్టర్ అనారోగ్యం. మనమేం చేయాలి? వాడు ఈ లైన్ లోకి వస్తారు మనం బయట కూర్చోమంటే తెలుసా? జాగ్రత్త, లైన్ లోకి వస్తున్నాం. సారీ అటు వెళ్తారు, పొరపాటున వచ్చారు. అది మనం చేయాలి. ఇళ్లలో మీరందరూ సరిగ్గా ప్రార్థన చేస్తే రోగాలు ఎక్కడ ఉంటాయి తెలుసా? ఈ పేటలోకి రావండి అసలు రోగాలు. కరెక్ట్ గా మనం ప్రార్థన చేస్తే అంత శక్తి దేవుడు మీకు ఇచ్చారు. మీరెవరు? మామూలుగా మీరు కాదండి. మీరెవరు అసలు? ఈ భూమి మీద ప్రత్యేకమైన జనం మీరు. ప్రత్యేకంగా ఈ కాలంకే వచ్చి పుట్టాం మనము. లౌకిక సంఘకాల వాసులు మనము. ముగింపు తరం వారు మనమే. ఈ రోజు రేపు జీవించి పైకి వెళ్ళే వాళ్ళు మనమే. మన ఎవరు ఆపేవాడు లేడు. ఏ శక్తి మన ఆపలేదు. ఏ పవర్ మన కిందకి లాగలేదు. చూడండి, ఏలియా పైకి వెళ్తుంటే భూమి అంతా చూస్తాకొచ్చింది. ఎవరు ఆపారా? హలోకి పైకి వెళ్తుంటే ఎవడు ఆపాడు?
యేసుక్రీస్తు పైకెళ్ళి ఎవరు ఆపారు? ఒక దినము, నేడు, రేపు, ఉదయకాలము, ఉదయం 6 గంటల సమయము, 9 గంటల సమయము. కొంతమంది ఎవరు ఇంట్లో ఇలా ఊడుస్తా ఉంటారు, కనబడరు. ఇంట్లో గంట తిప్పుతా ఉంటారు, కనబడరు. పంపు మాడుతూ ఉంటారు, కనబడరు. ఏం జరిగింది? వీళ్ళందరూ కనబడకుండా పెట్టి తలపైకెత్తే ఇలా పైకెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆకారాలు మార్చబడ్డాయి, వాళ్ళ శరీరాలు మార్చబడ్డాయి, వాళ్ళ కుటుంబాలు పైకి పోతున్నారు. వారిని ఏ శక్తి ఆపలేదు, ఎందుకంటే వాళ్ళు వాగ్దానానికి వాసులు. వారి వాగ్దానం ఎత్తబడ్డ ఉన్నది. ఎత్తబడ్డ వాగ్దానం కలిగిన వారిని ఏ ఒక్కరూ ఆపే శక్తి కలిగలేరు. ఎవరిదాని వాగ్దానం? అది నాది. నాకు స్వార్థం ఉందండి అక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే ఎత్తపాటు వ్యక్తిగతము, ప్రార్థన వ్యక్తిగతము, రక్షణ వ్యక్తిగతము. ఈ రోజు అది నేను కలిగి ఉన్నాను అంటే దేవుడికి మహాకృపణ వ్యక్తి. ఐగుప్తు నుంచి కనానికి మీరు వెళ్ళండి, అది మీకు ఇచ్చాను అని చెప్పిన అదే బైబిల్ నాకు ఒక వాగ్దానం ఇచ్చింది. ఐగుప్తు నుంచి మీ కనానికి వెళ్ళండి, అది మీకు ఇచ్చాను అని చెప్పిన అదే దేవుడు ఈ రోజు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏదైనా ఆయన వాగ్దానం ఇచ్చారంటే ఆ వాగ్దానానికి కట్టుబడి నిలబడే దేవుడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము నెరవేరుస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానానికి ఆయనే బాధ్యుడై ఉన్నాడు. ఒక మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా, మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి. రైట్? పరలోకం నుంచి కిందకి పంపించింది ఎవరు? దేవుడే. ఈ కిందన తర్వాత మీరు కిందకు వచ్చినారని చెప్పి కిందకు వచ్చింది ఎవరు? కిందకు వచ్చి మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? రక్తంగా వచ్చింది ఎవరు? సమాధిలోకి వెళ్ళింది ఎవరు? సమాధిని బద్దలు చేసింది ఎవరు? అక్కడి నుంచి పైకి లేచింది ఎవరు? ఆత్మని సంఘం మీద కుమ్మరించింది ఎవరు? ఈ రోజు సంఘంలో కార్యం చేస్తుంది ఎవరు? ఏడు సంఘకాలకు దూతలు పంపించింది ఎవరు? దూతల్లో ఆత్మగా ఉన్నది ఎవరు? ఈ రోజు మనకు వర్తమానం బోధించింది ఎవరు? ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఎవరు? అన్ని ఆయనే ఉన్నాడు. ఇంకో చివరి విషయం ఏంటంటే ఇక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకెళ్లేది అదే దేవుడై ఉన్నాడు. అక్కడి నుంచి పంపించింది ఆయనే, ఇక్కడ ఉన్నప్పుడు కాపాడుతుంది ఆయనే, మన ప్రార్థన మనాలకి ఇచ్చి మనతో పాటు ఉన్నది ఆయనే, మళ్ళీ పైకి తీసుకెళ్లేదు ఆయనే. ఓ మాట అడగనా, అడగమంటారా? అసలు నువ్వు చేస్తుంది ఏమన్నది? నేను ఇంత కష్టపడుతున్నా వాస్తు గారు అంటారు ఒకరు. అసలు నువ్వేం పడ్డావో చెప్పంటాను నేను. అమ్మా పొద్దున ఇక్కడో ప్రార్థనండి, సాయంత్రం ఎక్కడో ప్రార్థన, అక్కడ పోయి అలసిపోయాను అంటారు. బైబిల్ ఒక మాట చెప్తుంది, పౌలు రక్తము కాచినంతగా నువ్వు ఇంకా రక్తం కాచలేదు. ప్రార్థన విషయం ఇదేంటిది? అంత కష్టపడ్డా మనం నువ్వు సార్? ఐగుప్తులు వాళ్ళు ఎలాగుండే వాళ్ళు తెలుసా మీకు? వీళ్ళు పనులు స్పీడ్గా చేస్తారండి. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ మీద ఎక్కువ లెక్క మోపారు ఇటుకలు చేయాలి. అయినా వీళ్ళు ఇటుకలు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే గడ్డి ఇక్కడ కాకుండా వేరే చోట నుంచి గడ్డి తేవాలి. మట్టి ఇక్కడ నుంచి కాదు, ఇక్కడి నుంచి కాదు, మీరు బట్టి ఒక చోట తేవాలా, గడ్డి ఒక చోట తేవాలా, లెక్క మాత్రం అలాగే రావాలా? అలా చేయకపోతే ఒంటి మీద కొడ దెబ్బలు పడతాయి. చూస్తున్నారా? అయినా ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేసేవాడు. మరి మన సంగతి ఏంటి? ఇళ్లలో ఫ్యాన్ పోతే, కరెంటు పోతే 10 నిమిషాలు ఇళ్లలో ఉండలేము మనం. ఈరోజు మనం వారితో పాటు సమానమైన ప్రార్థనలో అంటున్నాం. ఏం కష్టపడతాం మనం ప్రార్థన కోసం? నాకేదేం తెలియట్లా, నేను ఇంత కష్టపడ్డాను మాస్టర్ గారు ప్రార్థనలో అనే మాట నాకెందుకను కనెక్ట్ అవ్వదు. 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉండి పైకి లేచినప్పుడు వాళ్ళు ఇంకొక లేపాల పక్కన ఉంది. 10 నిమిషాలు మోకాళ్ళ మీద ఉంటాం. మళ్ళా పరలోకి వెళ్ళాలంటే మాత్రం మాస్టర్ గారు నేను ముందు లైన్లో ఉండాలని అంటాం. ప్రార్థనకి మాత్రం వెనకాల ఊరవత లాస్ట్ లైన్, లాస్ట్ మనమే ఉంటాం. ఒకసారి మన పుస్తకం పెట్టి మన రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం మన పుస్తకం రాయండి. ఎవరన్నా ఇళ్ళల్లో ఒక్కసారి రాయండి. ఈరోజు నవంబర్ 1 కదా, ఈరోజు బిగిన్ చేయండి. నవంబర్ 30 దాకా రోజుకి మీరు ఎంతసేపు ప్రార్థన చేశారో నవంబర్ ఆఖరి లెక్క వేయండి. మనకు ఒక అలవాటు ఉంది కదా, మనం ఏం చేసినాక లెక్క రాసి అలవాటు ఉంటున్నాం. ఉన్నదా ఎవరికన్నా ఇక్కడ? ఉన్నదా? ఉంటే మంచిదే, దాని తప్పు అంటలేను, మంచి అలవాటు. అలాగే వస్తే ఇది కూడా రాయండి, రాయని వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. ఒక్కసారి రాసి నెల అయిపోయిందో లెక్క చూడండి, నిమిషాలు సెకండ్ల సహా రాయండి. కొన్నిసార్లు మనం ఉదయం లేచి పనులన్నీ చేసేసి రాత్రి పడుకునేటప్పుడు గుర్తొస్తుంది ప్రార్థన చేయలేదు ఈరోజు. ఎలాగైపోయింది తెలుసా? మనం రాత్రి పడుకునేటప్పుడు గుర్తొస్తుంది ప్రార్థన చేయలేదు.
మరంట ఇలాంటి వాళ్ళంతా పరలోకకు రావాలి అనుకోవచ్చా? వినబడలేదు నాకు ఎందుకను. అసలు ఆలోచన చేయొచ్చా? రావాలని కూడా కాదండి, పరలోకానికి వెళ్ళే వాళ్ళని చూడాలని కూడా అనుకోవద్దు. ప్రాఫిట్ అంటున్నాడు, మనం క్యాలెండర్స్ డిజైన్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. దాంట్లో ఫస్ట్ పేజ్ మీకు చెప్తాను, అయిపోయింది క్యాలెండర్ డిజైనింగ్. నన్ను మొదటి పేజ్ చెప్తాను, 2021 క్యాలెండర్ ఓన్ డిజైన్ చేస్తాను. నన్ను మొదటి పేజీలో నిజంగా దేవుడి ఆత్మలో ఎవడన్నా కానీ జన్మించినట్లయితే, వాడు బాగా ఆకలి కొనినప్పుడు వాడి ముందు భోజనం పెడితే ఆ భోజనాన్ని ఎంతకైతే ప్రేమిస్తాడు? ప్రేమిస్తారా? బాగా ఆకలి మీద ఎలాగుంటా భోజనం పెట్టగానే ఆ చుట్టుపక్కల ఏమి చూడకుండా, అసలు ఏం పెట్టారు ఏం తిన్నామో లెక్క చూడకుండా గబగబ గబగబ తినేస్తాడు. చదువుతున్నాడు, దానికన్నా సంఘానికి వెళ్ళడానికి ప్రేమిస్తాడు. నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు పెట్టిన భోజనం ప్రేమించే దానికన్నా నువ్వు సంఘానికి వెళ్ళడానికి ఎక్కువగా ప్రేమిస్తావు. సంఘానికి వెళ్ళకుండా మరి ఇంట్లో ఉన్నామంటే ఏంటో తెలుసు? అప్పుడు భోజనాన్ని ప్రేమిస్తున్నామని. ఏసవికి మనకి తేడా ఏంటి? నేను చూస్తా ఉండి అక్కడక్కడ సంఘాల్లో అసలు గారు టైం అయిపోతుంది, ఇంకా పాస్టర్ గారు ముగించలా అసలు గారు అంటున్నారు ఒక్కొక్కరు. దేనికి ఏంటి? లోపల లోపల ఫైటింగ్ బిగినాయి. మీరు ఆపేస్తే మేము వెళ్తాం. ఇంకోటి చెప్పనా, మీరు ఎంత చెప్పినా వినబడదు అక్కడ. సమస్య ఏంటంటే వాళ్ళు కొరతకి అక్కడ కిటికీ పక్కన కూర్చుంటారు. ఏ కిటికీ తెలుసా? ఆ పక్కన మండలి చేస్తుంటారు, ఈ పక్కన వెళ్ళి కూర్చుంటారు. ఇంక ఇక్కడి నుంచి లోపలికి ఏం పోతుంది? ఇప్పుడే మసాలా వేసారు అయిపోయాయి. ఈయన ఇంతసేపు ఇక్కడ చెమటలు కాచి ప్రసంగం చేసి ఆ కోడి తీసి ఈ కోడి తీసి ఆ బైబిల్ చెప్పి ఈ బైబిల్ చెప్పి ఆ సాక్షి చెప్పి సాక్షి చెప్పి మొత్తం వెళ్ళిపోయింది ఒక మసాలా వద్ద. అంటే ఇప్పుడు నేనంటా నీ పనిలో ఒకటి రావచ్చా? ఇల్లు అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు అనొచ్చా ఇల్లు? అబ్రహాం ముగ్గి నేను వాసు అనొచ్చా ఇల్లు? మరి చర్చిలో ఉన్నారు కదా, అంటున్నారా? ఎక్కడున్నారు వాళ్ళు? అబ్రహాం వాగ్దానం పూర్తి ఎవరంటే నేనే అంటారు. మళ్ళీ అక్కడ మధ్యలో ఏం చెప్పారు భాష ఈరోజు? ఏమో నాకు వింటాను కుదరదు. ఇది పక్కన ఇల్లు వండుతా ఉన్నారు కదా, కొంచెం ఇటు పోయింది అంటాడు లాస్ట్కు. ఎందుకు చర్చికి వచ్చినట్టు అక్కడ నేను అదే అక్కడే ఉండు, కూర్చి బయట వేసుకో. అక్కడి నుంచే రెండు మాటలు లోపల పోతాయేమో, ఇక్కడ కూర్చొని మొత్తం అక్కడ డాన్స్ పెట్టే పదులు వంట దగ్గరే ఉండు. అప్పుడు మనం మీటింగ్లు పెడుతూ ఉంటాం కదా, ఏమిటో దేవుడు ఇలా తీసుకుపోతున్నాడు. కొంతమంది వస్తారు రాగానే డైరెక్ట్ పాపం వాళ్ళు నిజాయితీ చాలా మెచ్చుకుంటాను వాళ్ళని. భాష గారు వంటలు ఎక్కడ అడుగుతా, ప్రార్థన ఎక్కడ, ఎవరు వస్తున్నారు ఎక్కడా అంటారు. బ్రదర్ మీకోసం కుర్చీ వేస్తాను అక్కడ అంటారు. నాకు కొన్ని కుర్చీలు వేస్తాను నేను, స్టీఫెన్ వాళ్ళకి తెలుసు వంటలు వేస్తే వాళ్ళు కొన్ని కుర్చీలు ఉంటాయి అక్కడ, గమనించారు మీరు? నేను రాను అసలు వంటల దగ్గరికి. యూత్ క్యాంప్ లో కూడా మీరు చూసింటారు, ముందు రోజు నైట్ రేపు ఏమి ఉండాలో చెప్పేసి వెళ్ళిపోతా, మళ్ళీ అక్కడ రాను. నాకు అవసరం లేదు, అది నా పని అది కాదు. కొంతమంది ప్రత్యేకించి ఉంటారు అక్కడ. నేను వెళ్ళాను అనుకోండి, మళ్ళా వాళ్ళు ఏమంటారు తెలుస్తా, భాష గారు వీళ్ళు సరిగ్గా చేస్తాను లేదో చూస్తున్నామండి ఇక్కడ. వంటోడు సరిగ్గా చేస్తాను లేదు నేను చూడాలా? గుంటూరులో మనకి బాబీ అని ఉండేది, బాబీకి ఎవరైనా చెప్పలేదన్నా? బాబీ పక్కన అసలు ఉండాల్సిన పని ఉందేమన్నా? ఉంటే పని పని చేయనంటే, లేకపోతే బాబీ చేసుకుని వెళ్ళిపోతాను. అది ఎవరు చెప్పే పని లేదన్నట్టు. మరి ఈయన ఎందుకు వంట అవ్వగానే ఫస్ట్ ఆయన టేబుల్ వేసుకొని చక్కగా చదువులు కట్టుకొని ప్లేట్ పెట్టుకొని టేస్ట్ చూద్దాం ఎలాగుండేవో. నేను తింటాను అనుకుంటున్నాను కాదు, టేస్ట్ ఎలా ఉందో చూడటానికి. నేను రేపు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ఇబ్బంది పడే కన్నా ముందు నేను చూసి నేను చెప్పాను సరి చేసుకుంటావు కదా. ఎంత తెలివైన ఎప్పుడు అంటాను చూడండి, నేను బద్దకస్తుల కన్నా తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక బద్దకస్తు నీ పని చేయమనండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఫలానా వాడైతే బాగా చేస్తారా? ఏంటి టాలెంట్ అంటే అన్ని గమనించి దగ్గర పెట్టుకుంటాడు, వీడి దగ్గరికి ఏదైనా వచ్చినాడు తిప్పుతాడు ఎమ్మటే. వీళ్ళు ఈ ఒక బద్దకస్తు చూడండి, ఒకసారి కాల్తాల్సి వచ్చింది ఒక తుపాకి. వీడు పట్టుకొని కాలేసి ఎదిగి వెనకాల పడతారు, తుపాకి కాలేస్తారు తెలుసా మీకు, రివాల్వర్ గన్ను కాలుస్తారు. అందుకని వీడు ఏం చేశారంటే పక్క నుండి భుజం మీద పెట్టి కాలుస్తున్నారు. ఇంకా బుల్లెట్ తగిలింది అనుకోండి, తగలేదనుకోండి, నువ్వు సరిగ్గా నుంచోలా. నేనంటాను అలాంటి వాళ్ళు వాగ్దానానికి వారసులు కారు, వారు కడిపే
వారి దినం. కాబట్టి ఒకవేళ నువ్వు ఆకలిగా ఉంటే ఇంకా వాక్యం బాగా ఈయన తిను, ఈ పుస్తకం తిను. మానవుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి ఒక్క మాట వలన జీవించను. నువ్వు రొట్టె చేత రోజు జీవిస్తున్నావు కదా, ఈ రోజు వాక్యంతో జీవించలేదు ఒక రోజు. ఆ స్థితికి మనం ఎప్పుడైతే వచ్చామో నువ్వు దాన్ని జయిస్తున్నట్టు. అది బలహీనత అండి, అది అది బలహీనత. అది కాదంటల్లా నిద్ర లాంటి బలహీనతలో ఆగ్రహాలని బలహీనతే, దాన్ని మనం జయించవలసి ఉన్నది. నేను జయించాలని చెప్పుకునేటప్పుడు మనం పెద్ద పెద్ద చూస్తూ ఉంటాం, ఇది కనబట్టల్లా మనకి. కొంతమంది పాల్గొండి అనగా నేను చూస్తూ ఉంటారు ఇట్లాగా పాస్టర్ గారు చూస్తున్నా. ఎవరైనా కొత్తగా పాస్టర్ గారు అయ్యారనుకోండి, వీళ్ళు బలి వింటున్నారు బాబు నామా ఎంత ప్రసంగన ప్రసంగం అని తింటున్నారు అనుకుంటారు. వాళ్ళు చూస్తారు పక్కన లాస్ట్ ఇట్లా లేకపోవాలి అంటే ఏం జరిగింది. పాస్టర్ గారు ఏమనుకున్నారు, ఇంత ప్రసంగం అదం తిన్నాడు కదా అనుకున్నారు పాస్టర్ గారు. అంటే ఆకలి తట్టుకున్నారు వీళ్ళు, సంఘంలో కూర్చున్నారు, అయితే మైండ్ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. అది కూడా బలహీనత, నేనంటే దాన్ని కూడా చేయించాను. ఇవి చిన్నగా మీకు కనిపించచ్చండి, మనకి నవ్వులాట్లాగా ఉండొచ్చు, నవ్వటకో చెప్పట్లా. ఇవన్నీ బలహీనత, ఇవన్నీ పోవాలి మనం. మనలో ఎవరికన్నా ఇవిగానే ఉంటే ఈ రాత్రి నువ్వు పోవాలని కోరుకుంటున్నాను. అంటే వాక్యం దాకా నువ్వు ఇక్కడికి వచ్చినప్పటికీ నిన్ను వెళ్ళనీయకుండా అది చేస్తున్నది, అది గమనించాలి మీరు. దానికోసం ఇంత ప్రయాసపడుతుంది. ఆ వాగ్దానం నీదని చెప్పేటప్పుడు ప్రభుత్వం అంటున్నాడు, ఆ వాగ్దానం నీది కాదు అని చెప్పే ప్రయత్నం వాడు చేస్తుంటాడు. నువ్వు జయించడము ఓడిపోవడం అక్కడే ఉన్నది, అది నాదే అని నమ్మే వాళ్ళు ఎవరంటే నిజంగా దేవుడు యొక్క కుమారులు కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని నమ్ముతారు. ఒక మాట చెప్పలేండి, ఇక్కడ ముగిస్తున్నా నేను. వాళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఆ ద్రాక్షాలు తెచ్చారు. అలా యేసుక్రీస్తు మన నుంచి పాతి పెట్టబడి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను ఇచ్చారు. ఆ ద్రాక్షలు ఎలాంటి రుజువై ఉన్నాయో ఈ పరిశుద్ధాత్మ అలాంటి రుజువై ఉన్నది. ఆ ద్రాక్షలు తినేటప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో ఇది తీగా ఉన్నది, ఇది పుల్లగా ఉన్నది, ఇది రెండింటి కలిసి టేస్ట్ లాగా ఉన్నది అని దాని గురించి ఎలాగైతే చెప్పారో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ యొక్క క్యారెక్టర్ కూడా అలాగే మారుతా ఉంటుంది. హల్లెలూయా, దేవుని నామానికి భయం కలుగును గాక. గమనించండి, ఈ రోజు నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే నాకు అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ లోపల జీవిస్తున్నట్టు. ఎక్కడండి, పక్కనింట్లో కాదండి. చాలా మంది అనుకుంటారు మా చర్చిలో దేవుడు ఉన్నాడు, మా చర్చిలో దేవుడు ఉన్నాడు అంటాడు. నేనంటాను చర్చిలో దేవుడు ఉండడు, నాలుగు గోడల మధ్యలో ఉండే దేవుడు మన దేవుడు కాదు. ఎటువంటి దేవుడు మనం కలిగి ఉన్నామంటే మన మధ్యలో ఉండే దేవుడు. ఆయన ఒక మాట అన్నాడు, ఇదిగో నేను సంఘంలో ఉండే దేవుడు అనలేదండి. ఆయన ఏమన్నాడు, ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడిన వారి మధ్యలో నేనున్నాను. ఆయన వాగ్దానం ఇచ్చాడు, ఇప్పుడు దాన్ని మనం పొందుకున్నాము. కాబట్టి మనం ఆయన కుమారులకు ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాము. కాబట్టి ఈ రోజు ఇప్పుడు మనమందరం ఇక్కడ కూడుకొని ఉన్నాము. ఇదేంటిది, ఇది సంఘం. మనం లోపల కూడుకుంటే సంఘము కాదండి, ఆ బిల్డింగ్ లో ఉంటేనే సంఘం అనుకుంటే పొరపాటు. ఎక్కడైతే ఆయన నామములో విశ్వాసం కలిగి కూడుకుంటామో అదే సంఘమై ఉన్నది. కాబట్టి ఇక్కడ సంఘంగా మనం కూడుకున్నామంటే ఆయన ఇచ్చిన మాట ఆయన నెరవేర్చాలా. కాబట్టి ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయిన దేవుడు కాదండి, మనలో జీవిస్తున్న దేవుడే ఉన్నారు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఆయన మనతో పాటుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన నడిపించేవాడిగా ఉన్నాడు, మనం చేసే ప్రతి పనిలో ఆయన జీవం కలిగిన దేవుడిగా ఉన్నాడు. అటువంటి దేవుడిని ఈ రోజు మనము మన మధ్యలో కలుగున్నాం. వారు సాతాను వచ్చి ఎన్ని మాటలు చెప్పినా మనం దాన్ని ఇన్నే స్థితిలో ఉండొద్దండి, దాన్ని దాటే స్థితిలో మనం ఉందాం, వాడి మాటల్లో వినని స్థితిలోకి మనం వద్దాము. దేవుడు యొక్క వాక్యాన్ని, దేవుడు యొక్క వాగ్దానాన్ని మాత్రమే విని నమ్మి మనం కానీ జీవిస్తున్నట్లయితే దాన్ని పొందుకునేంత వరకు నీకు దేవుడు కృపిస్తాడు. కాబట్టి పొందుకున్న తర్వాత నువ్వు చెప్పు, ఇదిగో ఆ వాగ్దానానికి నేనే వారసుడు. మనం ఎవరు ఇప్పుడు వాగ్దానానికి పరిపూర్ణమైన వారసులం అండి. అది ఎలాగా, నన్ను బట్టి కాదు, నేను పుట్టిన కులం బట్టి కాదు, మతం బట్టి కాదు, జాతి బట్టి కాదు, నేను మాట్లాడే భాష బట్టి కాదు, నేను వేసుకున్న వస్తువులు బట్టి కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి, ఆయన ఇచ్చిన సమాధానం బట్టి, ఆయన పిలిచిన పిలుపుని బట్టి, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి, ఆయన నడిపించిన దాన్ని బట్టి ఆ యొక్క వాగ్దానానికి నేను వారసునై ఉన్నాం. ఇప్పుడు అబ్రహాము కుమారులే మనం, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మనకున్నది. ఆమేన్. ఎలాగా, విశ్వాసం బట్టి. మీరు ఎవరి కుమారులు అంటే అబ్రహాము కుమారులు కాదండి, మనం ఎవరు కుమారులు, రాజులకు రాజకుమారము, ప్రభువులకి ప్రభు కుమారులము, ప్రభువైన యేసుక్రీస్తు కుమారులమై ఉన్నాము, ఆయన యొక్క కుమార్తెలమై ఉన్నాము. ఆ కారణము చేత ఆయన ఇచ్చే ప్రతి ఒక్క వాగ్దానము మనదై ఉన్నది. ఆ కారణము చేత ఆ వాగ్దానానికి మనము వాసులమై ఉన్నాము. వాసులు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. తండ్రి కొడుకు ఇచ్చారు,
మనల్ని ప్రేమించేవాడు మనకిచ్చాడు. అయితే విషయం ఏంటంటే ఏషియా గ్రంథంలో ఒక మాట ఉన్నది, నిన్ను స్తుతించిన వాడే నీకు భర్త. ఏషియా గ్రంథమే అది, ఏషియా గ్రంథంలో మాట, నిన్ను స్తుతించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనం సృష్టించింది ఎవరంటే అపోస్తలుని పౌలు అంటున్నాడు. కొరింథీయుల రాసిన పత్రిక 1 కొరింథీయులు 8:5 అంటున్నాడు ఆయన, మనమందరము ఆయన మూలంగా వచ్చిన వారం. ఎవరి మూలంగా? ప్రభు యేసుక్రీస్తు మూలంగా. ఆయన లేకుండా ఏది కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగిన. ఆ సమస్తంలో మనం కూడా ఒకళమై ఉన్నాము. కాబట్టి ఇప్పుడు మనం సృజించింది ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు మనం ఎవరికి వెళ్ళబోతున్నాము? ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని విమోచించాను, విమోచించి మిమ్మల్ని నేను నాకు దత్తపుత్రులుగా చేసుకుంటున్నాను. ఏ పుత్రులము? దత్తపుత్రులము. అంటే ఇప్పుడు ఆయనకి పిల్లలు లేరు, ఒక వ్యక్తికి పిల్లలు లేరు. పిల్లలేని వ్యక్తి ఏం చేశారంటే వేరే వాళ్ళ యొక్క కుమారుని వాళ్ళ కుమారుడిగా దత్తపుత్రుడిగా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి యొక్క ఆస్తి ఈ కుమారుడికి వస్తుందా రాదా? వస్తుంది, రైట్? ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దత్తపుత్రులమై ఉన్నాము. ఇప్పుడు మన తండ్రి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎవరి? మనం ఏం పొందుకోవాలా? మనం ఏమి అడగలేదని కావాలని ఆయనే మనకి ఇచ్చున్నాడు. నువ్వు అడిగావని చెప్పి దేవుడు నీకు ఇవ్వటం కాదండి, నువ్వు అడుగుతావని దేవుడు ముందుగానే ఇచ్చున్నాడు. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటే మళ్ళా చెప్తాను ముగింపులో, దేవుడు మొదటి 5 రోజులు సృష్టించినప్పుడు ఆదామని సృష్టించల. ఎన్నో రోజులు సృష్టించారండి దేవుడు? 6వ దినం మానవుని సృష్టించిన తర్వాత ఇంకేం సృష్టించల? ఆశ్చర్యాస్తం మీరు చెప్తున్నది ఏంటి? అక్కడ దాకా వచ్చారంటారా? విషయం ఏంటంటే ఆదాం వచ్చి, డాడీ నాకు యాపిల్ కావాలని అడగకూడదు, అప్పటికక్కడ యాపిల్ చెట్టు ఉండాలి. డాడీ నాకు మ్యాంగో కావాలని అడగకూడదు, అక్కడ మ్యాంగో చెట్టు ఉండాలి. అంటే ఆదాము ఏవైతే అడుగుతాడో అవన్నీ దేవుడు ముందుగా ఇచ్చేసాడు. అవన్నీ రెడీ చేసిన తర్వాత, సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు దేవుడు ఆదామును తయారు చేశాడు. మరి దేవుడు మొట్టమొదటి మనిషి అయిన ఆదాం విషయంలోనే అంత జాగ్రత్త కలిగి ఉంటే నేనంటాను అదే దేవుడు ఈ రోజు కూడా అదే జాగ్రత్త నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. అయితే నువ్వు దాన్ని ఎరగాల, నువ్వు దాన్ని గ్రహించాలా, నువ్వు దాన్ని పొందుకోవాలా? దేవుడు నాకు అలాంటి వాగ్దానమే ఇచ్చా, నువ్వు నమ్మాలా? నువ్వు దాన్ని నమ్మినప్పుడు, దాని కొరకు నువ్వు కనిపించినప్పుడు అది ఖచ్చితంగా నీ దగ్గరకు వచ్చి నీ ముందు నిలబడి అది ఏంటో నీకు బయలుపరుచుకున్నప్పుడు నువ్వు దాన్ని పొందుకుంటావు. కాబట్టి ఈ రోజు వాగ్దానం మనం దాటిపోవద్దు, ఈ రోజు మన బైబిల్ మనం దాటిపోవద్దు, ఈ రోజు మన వర్తమానము దాటిపోవద్దు. ప్రభువైన యేసు క్రీస్తు కృప మనకు తోడుగా ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఆయన యొక్క కుమారులమై ఉన్నాము, ఈ రోజు ఆయన యొక్క వధువు మనమై ఉన్నాము. రేపొద్దున పరలోకానికి వెళ్తే ఆయన యొక్క భార్యగా మనం అక్కడ ఉండబోతా ఉన్నాము. ఇదంతా ఎవరిని బట్టి అంటే, నన్ను బట్టి కాదు, మిమ్మల్ని బట్టి కాదు, ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి. కాబట్టి ఆ కృపను పోగొట్టుకోవద్దు, ఆ కృపను పొందుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మను పోగొట్టుకోవద్దు. నువ్వు ఆత్మని కలిగి ఉండు, కృపను పట్టుకొని ఉండు, వాగ్దానం నెరవేరుతుంది. ఆ రోజు చెప్పు, ఇదిగో ఆ వాగ్దాన వాసుడు నేనే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మనందరం దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. షలోమ్. తిరిగి నా సోదరుని సమయం అప్పగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడినట్లయితే మధ్యలో ఉన్న మెర్సీస్ స్టాక్ పాట పాడతారు. పాట పాడుచుండగా కానుకలు ఎత్తబడతాయండి. ఫలము పదోవంతు ప్రభునకిచ్చి చూడుము, శ్రేష్టమైన సక్రియ ప్రభు కొరకు చేయుము, ఇచ్చి చూడుము ప్రభుకిచ్చి చూడుము, ప్రథమ ఫలము పదోవంతు ప్రభునకిచ్చి చూడుము, శ్రేష్టమైన సక్రియ ప్రభు కొరకు చేయుము.